రండి ఆరాధించేదం దేవాతి దేవుని రండి కీర్తించేదం రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాధుని రండి ఆరాధించేదం దేవాతి దేవుని రండి కీర్తించేదం రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాధుని హల్లెలూయా హల్లెలూయా సహోదరి సహోదరులారా, మరొకసారి ప్రభు సన్నిధిలో ఈ ఆరాధనలో పాల్గొనడానికి ఒక మంచి అవకాశము ఆ దేవుడు మనకిచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ నొవేన ఆరవ నాడు
యేసు క్రీస్తుని వాగ్దానమైన పరిశుద్ధాత్మ మనకు వరాలను ఫలమును ప్రసాదించాలని ఈనాడు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ శరీర మనస్సు ఆత్మలను మీ కుటుంబాన్ని మీ కుటుంబ సభ్యులను ఈ సాయం ఈ ఆరాధనలో ప్రభుకు సమర్పించండి. సకల దూతల పునీతుల అతిదూతల ప్రార్థన సహాయం కోరుకుందాం. అమ్మా మరియ తల్లి, మా కొరకై విజ్ఞాపన ప్రార్థన చేయు తల్లి, మీ బిడ్డలకు సమీపమునే ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కృష్ణనాథని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ నవదినమైన ఆర్గో రోజు మనం ప్రభు సన్నిధిలో వచ్చి ఉన్నాం. ఈనాడు మనము పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఆరో వరం, అదేంటంటే ఆత్మలను వివేచించు వరము మనం ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధాత్మ ఫలములో జనరాసిటీ లేదా గుడ్నెస్, తెలుగులో మంచితనము లేదా ఔదార్యము అని అంటాం ఈ యొక్క వరాన్ని. ఈ అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ మనం ఈ యొక్క ఆత్మలను వివేచించు వరమును మనం ధ్యానిస్తూ ఉండగా, మీ శ్రద్ధ, మీ మనస్సు ఈ వాక్యమందు అలాగే ఆత్మయందు మీరు ఉంచవలసిందిగా కోరుకుంటున్నాను, ఆహ్వానిస్తున్నాం. ప్రిపిలరా, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఆత్మలను వివేచించు వరము ఎందుకు ప్రసాదిస్తున్నాడు అని మనం అడిగితే, దేవుని ఆత్మ మనకు ఈ వరము ప్రసాదించడానికి కారణం ఏంటంటే, రకరకాల ఆత్మలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒకటి మనకు తెలుసు, దేవుని ఆత్మ. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా యోహాను సువార్త 4:24 వాక్యం వెలుగుతూ ఉంటుంది, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనని ఆరాధించువారు ఆత్మయందు సత్యమందు ఆరాధింపవలయను అని యేసుక్రీస్తు స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. అనగా దేవుడు ఆత్మ అనే మాట. అందువలన మొదటిగా ఒక ఆత్మ ఏంటంటే దేవుని ఆత్మ. రెండవ ఆత్మ ఏంటంటే ప్రియపిల్లారా, మనిషికి ఒక ఆత్మ ఉంది. 1 కొరింథీ రాసిన పత్రిక 2:11 మనము 11 చదివితే ప్రియపిల్లారా, ఈ ఆత్మను గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మనిషికి దేవుడు ప్రసాదించినటువంటి ఆత్మ ఒకసారి విందామా. 1 కొరింథీ రాసిన పత్రిక 2:11 ఒకని యందలి ఆత్మయే తప్ప మరి ఎవరు వాని ఆలోచనలు తెలుసుకొనగలరు? అట్లే దేవుని ఆత్మ తప్ప దేవుని ఆలోచనలు మరి ఎవరు ఎరిగింపగలరు?
అలాగే మొదటి తెసలొనికయ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనములో ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినాటి వరకు మీ ఆత్మను శరీరమును మీ మనస్సును దోషరహితముగా ఉంచవలయును అని దేవుడే స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు అంటే మనిషికి దేవుడు సృష్టించినప్పుడే శరీరము మనస్సు ఆత్మ ఇది మూడు ఆయన ఇచ్చి ఉన్నాడు అన్నమాట పిల్లారా మనిషికి ఒక ఆత్మే ఉంది ఇది రెండవ ఆత్మ మూడవది ఏంటి ప్రియులారా దుష్టాత్మ ఉంది ఈ దుష్టాత్మ ప్రత్యేకత ఏంటంటే ఈ దురాత్మలు దుష్టాత్మలు ప్రియులారా ఒకటి కాదు దురాత్మలు దుష్టాత్మలు చాలా చాలా ఉన్నాయి అందుకే మనము దీని విషయమై కొద్దిగా జాగృతగా మనం ఉండాలి ఒక ఇన్సిడెంట్ మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం బిడ్డలారా అదేంటంటే పునీత మత్తయికి రాసిన పత్రిక మత్తయికి రాసిన సువార్త 12వ అధ్యాయంలో 43 నుంచి మనము 45 వరకు చదువుతామా మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వరకు దుష్టాత్మ ఒక మనిషిని విడిచి పోయినప్పుడు అది నిర్జీన ప్రదేశములందు సంచరించుచు విశ్రాంతి స్థలమునకై వెతుకును అది దొరికినప్పుడు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగిపోయేదును అని పలుకును వచ్చి చూడగా ఆ ఇల్లు నిర్మానుషమై శుభ్రపరపబడి సక్రమముగా అమర్చబడి ఉండెను అప్పుడు అది పోయి తనకంటే దుష్టులైన మరో 7 ఆత్మలను కూర్చుకొని వచ్చి లోపల ప్రవేశించి నివాసం ఏర్పరచుకొనును ఈ కారణము చేతే ఆ మనిషిని పూర్వస్థితి కంటే తదుపరి స్థితి హీనముగా ఉండును గమనించండి యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు 7 ఆత్మలను తీసుకువచ్చి ఒక మనిషిలో నివాసం ఏర్పరచుకుంటాడంట దుష్టాత్మ ఈ 7 ఆత్మల గురించి ప్రియులారా మనము మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనములో యేసుక్రీస్తు మగ్దలేన మరియమ్మ నుంచి 7 ఆత్మలను వెళ్ళగొట్టాడు బైబిల్లో ఉంది అలాగే సమాధి నుంచి బయటికి వచ్చినటువంటి ఒక మనిషిని యేసుక్రీస్తు నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆయన లెగియోను అన్నాడు ఆయన పేరు లెగియోను అనగా మేము చాలామంది ఉన్నాము ఒక దళం అనమాట నేను మీ ముందు 3 ఉదాహరణ తీసుకొచ్చాను ఒకటి మత్తయి సువార్త 12వ అధ్యాయములో 43 నుంచి 5 వరకు అక్కడ 7 ఆత్మల గురించి మనం చదువుతూ ఉన్నాం మార్కు 16లో మగ్దలేన మరియమ్మ నుండి 7 ఆత్మలు యేసుక్రీస్తు వెళ్ళగొట్టాడు అలాగే ఇక్కడ మనము లెగియోన్ మార్కు సువార్త 5వ అధ్యాయములో 1 నుంచి 20 వరకు చదివితే అక్కడ ఈ సంఘటన ఉంటుంది అందువల్ల దురాత్మలు చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఇప్పుడు గమనించండి దేవుని ఆత్మ ఒకటే వెరీ గుడ్ మనిషి ఆత్మ కూడా ఒకటే వెరీ గుడ్ కానీ దురాత్మలు దుష్టాత్మలు చాలా ఉన్నాయి అందుకే ఒక మనిషికి ఆత్మలను వివేచించు వరము కావాలి అని పుణ్యత పౌలు గారు ఈ 6వ పరిశుద్ధాత్మ వరమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ వరం ఒక వ్యక్తిలో ఉండే ప్రియులారా ఒక మనిషిలో దేవుని ఆత్మ పనిచేస్తుందా మనిషి ఆత్మ పనిచేస్తుందా లేదా దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయా ఈ వివేచన బుద్ధి ఒక మనిషికి కలుగుతూ ఉంటుంది ఇది లేకపోతే ప్రియులారా మనకి అన్ని ఆత్మలు ఒకే రీతిగానే కనిపిస్తాయి ఎందుకంటే ఆత్మలకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆత్మల ప్రత్యేకత ఏంటంటే 1 ఆత్మలకు శరీరము లేదు బాడీ లేదు రెండవదిగా శరీరం లేదు కాబట్టి ప్రియులారా ఆత్మలు 24 గంటలు పనిచేయగలుగుతూ ఉంటుంది
మనిషివైన నీకు నాకు శరీరం ఉంది కాబట్టి బిడ్డలారా మనము తినాలి మనం త్రాగాలి మనము విశ్రాంతి తీసుకోవాలి కానీ ఆత్మలకు శరీరం లేదు కాబట్టి తిండి అవసరం లేదు నీళ్ళు అవసరం లేదు విశ్రాంతి అవసరం లేదు అందుకే ఆత్మలు 24 గంటలు పని చేయగలుగుతూ ఉన్నాయి అన్నమాట ఇది ఆత్మలకు ఉన్నటువంటి రెండో ప్రత్యేకత మూడవది బిడ్డలారా ఆత్మలు పని చేయాలంటే ఒక బాడీ కావాలి ఒక శరీరం కావాలి ఇలా గాలిలో ఆత్మలు పని చేయలేవు అందువల్ల ఆత్మలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఒక బాడీని పట్టుకుంటుంది ఒక శరీరం పట్టుకుంటుంది అందుకే దయ్యం పట్టింది గాలి సోకింది అలా అంటాం మనం తెలుగు భాషలో ఇంగ్లీషులో ఆబ్సెషన్ లేదా పొసెషన్ అంటారు ఇలా గాలిలో తిరుగుతున్నటువంటి ఆత్మ ప్రియులారా మనిషిని పట్టేస్తుంది ఎందుకంటే ఆత్మలకు పని చేయడానికి ఒక శరీరం కావాలి ఇది ఆత్మల మూడో ప్రత్యేకత నాలుగో ప్రత్యేకత అంటే ప్రియులారా ఈ ఆత్మలు చాలా బలంగా పని చేస్తూ ఉంటాయి వెరీ పవర్ఫుల్ అన్నమాట ఐదవది ఏంటంటే ఏ స్థలములో అయినా ఏ టైములో అయినా వెళ్ళి పని చేయగలిగే శక్తి ఆత్మలకు ఉన్నాయి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఆత్మలకు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి మనము ఈ ఆత్మల విషయం మీద జాగృతగా ఉండాలి అందుకే పౌలు గారు ఈ పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించు వరమును గురించి మాట్లాడుతూ దేవుడు మనకిచ్చిన ఒక వరమే ఆత్మలను వివేచించు వరము దుష్టాత్మ పని చేస్తుందా దేవుని ఆత్మ పని చేస్తుందా మనిషి ఆత్మ పని చేస్తుందా అని ఈ ఆత్మలు వివేచించడానికి ప్రియులారా రెండు ముఖ్యమైనటువంటి మార్గాలు మనకున్నాయి ఒకటి ఏంటంటే మనిషికి ఈ వరము కలిగి ఉండాలి ఏంటి వరము ఆత్మలను వివేచించు వరము కలిగి ఉండాలి కానీ ఈ వరము అందరికి లేదండి అంటే ఆత్మ ప్రత్యేకంగా అభిషేకించినటువంటి ఆత్మ ప్రభావము కలిగి ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే లేదా ఆత్మ ఎవరినైతే అభిషేకించి ఉన్నాడో అటువంటి వ్యక్తులలో మాత్రమే ఈ ఆత్మలను వివేచించు వరము పనిచేస్తుంది అది ఉంటే మీకు అర్థమవుతుంది ఈ వ్యక్తిలో దురాత్మ పనిచేస్తుందా దేవుని ఆత్మ పనిచేస్తుందా అని ఆ వ్యత్యాసం మనకు తెలుస్తుంది కానీ ఈ వరములు లేని వాళ్ళు ఎలా తెలుసుకుంటాం దానికి ఒక సులువైన ఒక మంచి మార్గం ఉంది బిడ్డలారా యేసుక్రీస్తు పలికాడు ఫలమును బట్టి చెట్టును అర్థం చేసుకోవచ్చుని అన్నాడు అనగా దురాత్మ ఎక్కడైతే పనిచేస్తుందో దురాత్మ ఏ వ్యక్తిలో అయితే పనిచేస్తూ ఉన్నాయో ప్రియులారా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అలాగే దేవుని ఆత్మ ఏ వ్యక్తిలో పనిచేస్తుందో ఆ వ్యక్తిలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఇది మీరు శ్రద్ధతో వినాలి బిడ్డలారా అప్పుడు మీకు ఒకవేళ ఆత్మ అనుగ్రహించినటువంటి ఈ ఆత్మలను వివేచించు వరము ఒకవేళ లేకపోయినా కామన్ సెన్స్తో ఒక వ్యక్తిలో దురాత్మ పనిచేస్తుందా లేదా అని చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ కామన్ సెన్స్ ఏంటంటే ప్రియులారా దేవుని ఆత్మ పనిచేస్తున్నటువంటి వ్యక్తిలో దేవుని ఆత్మ పనిచేస్తున్నటువంటి ఇంట్లో ఎలాంటి ఫలాలు ఉంటాయంటే 9 ఫలాలు ఉంటాయి పుణ్యత పౌలు గారు గెలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మనము 22 వచనం చదివితే అక్కడ 9 ఫలముల గురించి వాక్యం వెలుగుతుంది విందామా కానీ ఆత్మఫలములు ఏమనా ప్రేమ ఆనందము శాంతి సహనము దయ మంచితనము విశ్వసనీయత కంటిన్యూ సాత్వికత సాత్వికత నిగ్రహము వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు గమనించండి పిల్లారా ప్రేమ ఆనందము శాంతి సహనము నెమ్మది ఓర్పు పట్టుదల ఇంద్రియ నిగ్రహణ శక్తి ఇటువంటి 9 పరిశుద్ధాత్మ ఫలములు ఉన్నాయి అని ఇక్కడ గలతీ 5:22 మనం చదువుతున్నాం కామన్ సెన్స్తో మనం ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే ప్రియులారా
దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో పని చేస్తూ ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ ఒక ఇంట్లో పని చేస్తూ ఉంటే, ఆ ఇంట్లో ఆ వ్యక్తిలో ఈ తొమ్మిది ఫలాలు కనిపిస్తాయి. అక్కడ ప్రేమ ఉంది, ఆనందం ఉంది, శాంతి, సహనము, నెమ్మది, ఓర్పు, పట్టుదల, మంచితనము, ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి ఉంటాయి. ఈ తొమ్మిది ఫలాలు అందరికీ ఇష్టం, అందరికీ కావాలి. మనకు మంచిగా అనిపిస్తుంది అలాంటి ఇంటికి వెళ్ళటం, అలాంటి వ్యక్తులను కలవటం, వాళ్ళతో మాట్లాడటం. దేవుని ఆత్మ కలిగి ఉన్న వ్యక్తుల ప్రత్యేకత. కానీ దీనికి విరుద్ధంగా పెట్టలారా, ఒక ఇంట్లో ఒక వ్యక్తిలో దురాత్మ పని చేస్తూ ఉంటే, సైతాను ఆత్మలు పని చేస్తూ ఉంటే, అటువంటి వ్యక్తిలో అలాంటి ఇంట్లో తొమ్మిది కాదు 15 ఫలాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 15 ఫలాల గురించి కూడా పౌలుగా రాస్తూ ఉన్నాడు గలతీయ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకసారి విందామా, గలతీయ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమే, స్పష్టమే, అవి ఏమన్నా జారత్వము, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కామకత్వము, కామకర్తము, విగ్రహారాధన, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, మాంత్రిక శక్తులు, శత్రుత్వము, శత్రుత్వము, కలహము, కలహము, అసూయ, అసూయ, క్రోధము, క్రోధము, స్వార్థము, స్వార్థము, కక్షలు, కక్షలు, వర్గతత్వము, వర్గతత్వము. ఇవి 15 ఉన్నాయి. ఈ 15 రాసి పౌలు గారు ఇంకా ఏమాట్లాడుతున్నారంటే, ఇంకా అయిపోలేదు, ఎందుకంటే సైతాను ఆత్మలు కలిగించే ఫలాలు ఇంకా చాలా ఉన్నాయి. అందుకే నెక్స్ట్ సెంటెన్స్ లో ఇంకా బాగుంది, విందామా. మాచుర్యము, త్రాగుబోతుతనము, త్రాగుబోతుతనము, విందులు వినోదములు, విందులు వినోదములు, మొదలగు, మొదలగు, పూర్వం వలే. ప్రియులారా గమనించండి, మొదలైనవి అంటే ఏంటి ప్రియులారా, అది అక్కడ ఆగిపోవట్లేదు, అక్కడ ఆగిపోవట్లేదు. ఇక్కడ పౌలు గారు 15 సైతాను ఫలాలు రాసి ఏమంటున్నాడు, ఇది ఇక్కడ అయిపోలేదు, ఇంకా మొదలైనవి అంటే ప్రియులారా, దీనికి ఇంకా వేరే వేరే రూపభావాలు వేరే చాలా ఉన్నాయి అనమాట. ఒకవేళ మీరు ఈ వాక్యం వింటూ ఉంటే, ఒకవేళ దేవుని ఆత్మ అనుగ్రహించు ఈ ఆత్మలను వివేచించు వరం మీకు లేకపోయినా ప్రియులారా, ఏం బాధపడే అవసరం లేదు. నీకు కామన్ సెన్స్ ఉంటే చాలు, కేవలం ఈ గలతీ 5:19 వచనము, గలతీ 5:22 వచనము, ఈ రెండు వచనాలు మీకు తెలిస్తే మాత్రం చాలు, ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ పనిచేస్తుందా, సైతాన ఆత్మ పనిచేస్తుందా నీకు అర్థమవుతుంది. ఎందుకంటే స్పష్టంగా రాయబడి ఉంది బిడ్డలారా బైబిల్లో. అందుకే ఈ రోజు నుంచి బిడ్డలారా రెండు రకాల ఆలోచన కలగాలి. ఒకటి, నాలో ఈ పరిశుద్ధాత్మ ఫలాలు ఉన్నాయా, లేదా సైతాను ఆత్మ కలిగించు ఫలాలు పనిచేస్తూ ఉన్నాయా, నెంబర్ వన్. నెంబర్ టూ, మీ ఇంట్లో మీ అమ్మ కానీ నాన్న కానీ, భార్య, భర్త, పిల్లల, చుట్టాల, బంధువుల, నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నారో, ఎవరితో సంబంధం పెట్టుకున్నారో, అటువంటి వ్యక్తులలో అలాంటి స్థలాల్లో ఇంట్లో ఈ సైతానికి సంబంధమైన 15 ఫలాలు కనిపిస్తూ ఉన్నాయా, లేదా దేవుని ఆత్మ కలిగించు 9 ఫలాలు ఉన్నాయా. ఇది కామన్ సెన్స్ చాలు ఒక మనిషికి అర్థం చేసుకోవడానికి బిడ్డలారా. ఇక్కడ గమనించండి, పరిశుద్ధాత్మకి కేవలం 9 ఫలాలు మాత్రమే, ఇంద్రియ నిగ్రహణము ఫుల్ స్టాప్ అంతే. కానీ సైతాన్ని 15 తర్వాత మొదలైనవి అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే ఇంకా రకరకాల భావాలు ఉన్నాయి. అందుకే ఒక మనిషి జాగ్రత్త ఉండాలి ప్రియ బిడ్డలారా, నేను దేవుని ఆత్మ వలన నడిపించబడుతూ ఉన్నానా, నేను సైతాను ఆత్మల వలన ప్రభావితమై నడిపించబడుతూ ఉన్నానా. ఎందుకంటే ఏది నీలో బలంగా పనిచేస్తుందో అది నిన్ను నడిపిస్తూ ఉంది అనమాట. గమనించండి, ఏ ఆత్మ నీలో బలంగా పనిచేస్తుందో అది నిన్ను నడిపిస్తూ ఉంది, అనగా దేవుని ఆత్మ నీలో బలంగా పనిచేస్తుందే, నీవు దేవుని ఆత్మ వలన నడిపించబడే బిడ్డగా మారతావు. కానీ సైతాను ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటే, సైతాను ఆత్మ వలన నడిపించబడే వ్యక్తిగా నువ్వు మారతావు, దానికి తగిన ఫలాలు నీలో కనిపిస్తాయి. చూడండి ఎంత ప్రత్యేకత చూడు. అందుకే ఈ ఆత్మలను వివేచించు వరం మనకు కావాలి, అది ఎంతో అవసరం. అన్ని ఆత్మలే, ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ 16 ఆత్మలు ఉన్నాయి అని మనం చదువుతున్నాం. ఇప్పుడు 1-2 కాదు, 16 ఆత్మలు. నేను ఒకటి ఓల్డ్ చెప్పాను, ఒకటి దేవుని ఆత్మ అయిపోయింది, రెండవది మనిషి ఆత్మ రెండోది అయిపోయింది, మూడు చెప్పాను సైతాను ఆత్మ దుష్టాత్మ. వెరీ గుడ్, మూడు అయిపోయాయి. ఇంకా 4, 5, 6 నేను ముందుకు చెప్తా ఉంటే ప్రియులారా సద్దుతో మీరు వినండి, 16 ఆత్మలు ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఆత్మలు వివేచించకపోతే మోసపోతాం. మోసపోయిన తర్వాత అయ్యో నేను పడిపోయానే మోసపోయానే అని అంటే ఏడిస్తే బిడ్డలారా లాభం లేదు. అందుకే దేవుడు మనకి, దేవుని బిడ్డలైన మనము మోసపోకూడదు. చీటింగ్ అంటే చూడండి, సైతాను వచ్చి ఏదేం తోటలో ఆదాము ఏమమ్మల్ని మోసం చేశారు, ఆ మాట వాళ్ళు విని దేవుని మాటను ఉల్లంఘించారు. తర్వాత ఏమైంది బిడ్డలారా, నీవు చావనే చావరు, నువ్వు దేవునిలాగా అవుతారు, మంచి చెడ్డను తెలుసుకుంటారు అని ఇచ్చిన వాగ్దానం ఎక్కడా? ఆదిగంట 3:24 మనం చదువుతూ ఉన్నాము, దేవుడు వారిని తోట నుంచి తరిమివేశాడు. అగ్నిచిమ్మ కత్తులతో ఉన్నటువంటి దూతలను కావలిగా నిలబెట్టారు. ఎప్పుడు కూడా జీవపు వృక్షపు దగ్గరికి వారు రానియకుండా దేవుడు వారిని ఆపేశారు. ఆత్మ ఎలా మోసం చేస్తున్నాడో చూడు, ఇలా మోసపోతాం మనుషులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, మూడు అయిపోయాయి, ఇక 4 ఆత్మ ఏంటని మనం చదువుతున్న బిళ్ళరా, హేస్టీ స్పిరిట్ అంటారు తెలుగు ఇంగ్లీష్లో. తెలుగులో దీన్ని ఏమంటారంటే త్వరగల ఆత్మ అంటారు. హేస్టీ స్పిరిట్ లేదా త్వరగల ఆత్మ అంటే బుద్ధి లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడతారు. బుద్ధి లేకుండా ఆలోచన లేకుండా వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు, స్టెప్పులు వేస్తారు, అడుగులు వేస్తారు, తర్వాత బాధపడతారు. నేను అసలు బుద్ధి లేకుండా మాట్లాడాను, ఆలోచన లేకుండా మాట్లాడాను, అలా మాట్లాడకుండా ఉండే బాగుండేది, అలా చేయకుండా ఉండే బాగుండేది, అక్కడికి వెళ్లకుండా ఉండే బాగుండేది, ఆమెను కలవకుండా ఉండే బాగుండేది. తర్వాత బుద్ధి వస్తుంది. ఈ బుద్ధి అప్పుడు రాదు. దీన్ని హేస్టీ స్పిరిట్ లేదా త్వరగల ఆత్మ అంటారు బిడ్డలారా. ఈ త్వరగల ఆత్మ ఏ వ్యక్తులు పనిచేస్తూ ఉండవీలారా, ఈ మిస్టేక్, ఈ తప్పు, ఈ పొరపాట్లు అటువంటి మనుషులు చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఏడిస్తే ఏ లాభం? ఎందుకంటే ప్రియులారా, మాట్లాడే మాటలు మళ్ళా వెనకకి తీసుకోలేవు. నువ్వు తెలుగులో అంటారు, విసిరేసినటువంటి రాయి కానీ నీవు అనేసిన మాటలు కానీ మళ్ళా నువ్వు వెనకకి తీసుకోలేవు. చెప్పింది చెప్పింది, కలిగిన గాయం కలిగినదే, చేసిన పొరపాటు చేసినదే, అది ఇంకా నువ్వు సర్దుకోలేవు బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ ఆత్మలకు కేవలం ఒక్కొక్క వచనం మాత్రం చదువుతూ ఉన్నాం, ఎందుకంటే మనకి సమయం తక్కువ ఉంది. కాబట్టి బిడ్డలారా మనము చదువుతున్నాం సామెతల గ్రంథము 29:20 చదువుకుంటామా? సామెతల గ్రంథము 29 మనము 20 చదువుతాం. ఆలోచన లేక త్వరపడి మాట్లాడు వాని కంటే పరమ మూర్ఖుడు ఎరుగు. గమనించండి, ఆలోచన లేకుండా త్వరపడి మాట్లాడేవాడు కంటే మూర్ఖులు మేలు అంటున్నారు. ఇది అటువంటి ఆత్మలు చేపించే ఒక పని, బుద్ధి లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడటం. ప్రియులారా, నెక్స్ట్ స్పిరిట్ ఏంటంటే అహంకారపు ఆత్మ అంటారు. ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ ప్రైడ్ అంటారు బిడ్డలారా. అహంకారపు మనస్తత్వం కలిగించు ఆత్మ అంటే కళ్ళు నెట్టికెక్కటం అంటారు.
లేదా కొవ్వు కొవ్వెక్కింది అంటారు నీకు, బలుప్ప బలుప్ప అంటారు బిడ్డలారా. ఇటువంటి రకరకాల మాటలు ఉన్నాయి. ఈ అన్ని మాటలకి ఒకటే అర్థం, నీ హృదయములో నీ జీవితములో దేవునికి స్థానము లేదు, వినయము లేదు, వినమ్రత లేదు. ఈ లోకపు సంబంధమైన ఆలోచనతో కలిగి ఉండి గర్వం నీలో పెరిగి నువ్వే గొప్ప, నేనే అన్నిటిని, నేను నేను నాది నాది నాది, ఇటువంటి ఒక ఆలోచన అది కలిగి ఉండటం బిడ్డలారా. ఒక వచనం చదువుతాము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదివితే, ఈ గర్వము అహంకారం కలిగి జీవిస్తున్నటువంటి మనుషుల మనస్తత్వం గురించి అక్కడ వాక్యం పలుకుతుంది. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును, ఏలైనా దేవుడు అహంకారులను ఎదురించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును. ప్రియులారా, ఈ అహంకారము అసలు దేవునికి నచ్చినటువంటి ఒక మనస్తత్వమే కాదు, దేవుడు అస్సలు నచ్చే ఒక మనస్తత్వం కాదు ఇది. అందుకే తల్లి మరియమ్మ స్తుతి గీతములు ఆమెలో ఉంటుంది, అహంకారులను ఆసనము నుండి పడద్రోసి దీనులను ఆయన లేవనెత్తును. భోజనము చేసి అహంకారముతో కడుపు నిండి ఉన్నటువంటి వారిని ఒట్టి చేతుతో పంపివేసి ఆకలిగొన్ని ఉన్నవారికి ఆయన భోజనముతో సమృద్ధిగా తృప్తిపరచును అనే వాక్యం పలుకుతుంది బిడ్డలారా. దేవుడు అసహించుకున్నటువంటి ఒక పాపమే అహంకారం కలిగి ఉండటం బిడ్డలారా, గర్వము కలిగి ఉండటం, తనను తాను హెచ్చించుకోవటం. నెక్స్ట్ ఆత్మ బిడ్డలారా, రోమపత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ప్రతీకారపు ఆత్మ అని ఉంటుంది, అంటే ద స్పిరిట్ ఆఫ్ రివెంజ్. ఏమైనా జరిగితే ఏమైనా అయితే ప్రతీకారం చేయాలి. ఐ వాంట్ టు టేక్ ఎ రివెంజ్. అక్కడ మన్నింపు లేదు, క్షమ లేదు, క్షమ అడిగేది లేదు, ఇచ్చేది లేదు. అంటే పంటికి పన్ను, కంటికి కన్ను అని యేసుక్రీస్తే తన బోధనలో పలికాడు. ఈ ప్రతీకారము కలిగి ఉన్నటువంటి మనస్తత్వం, అటువంటి మనుషుల ప్రియులారా ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నెల తర్వాత అయినా ప్రతీకారం చెయ్యాలి, ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది. చదువుతామా రోమా 3:5 వచనములో, కానీ మన అన్యాయము దేవుని ధర్మమును ప్రదర్శించుటకు తోడ్పడనచో అప్పుడు ఏమందుము? మనల్ని శిక్షించుటలో దేవుడు తన ధర్మమును అతిక్రమించునని అందుమా? నేను ఇటు హస్తముగా మానవ తీర్న మాట్లాడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ ప్రతీకారము ఒకవేళ నీలో పనిచేస్తూ ఉంటే గమనించండి. మీరు ఒక, నేను ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను, టైం ఉంటే మీరు ఇంట్లోకి వచ్చి చదువుకుని పెట్టారా. అదేంటంటే సిరా గ్రంథం 28వ అధ్యాయము మీరు 1 నుంచి దాదాపు 10 వరకు మీరు చదవండి. అది ఒక హోంవర్క్ లాగా మీకు ఇస్తున్నాను. సిరా గ్రంథం 28వ అధ్యాయము 1 నుంచి 10 వరకు ప్రియులారా, అక్కడ ఎంత చక్కగా వాక్యం పలుకుతుంటే ప్రతీకారం చేయకుండా క్షమించటం అనేటువంటి మనస్తత్వం ఎంత అవసరమో అని వాక్యములో ఉంటుంది. క్షమించుకోకుండా మన్నింపు లేకుండా ప్రతీకారము కలిగి జీవిస్తున్న ఒక మనిషికి పిల్లలు గమనించండి, స్వస్థత, విడుదల, శాంతి, సమాధానము, దేవుని కృప, అనుగ్రహము, అభిషేకము ఎప్పుడూ ఉండదు. అంతే మాత్రం కాదు, అలాంటి వాళ్ళ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరదు అని కూడా వాక్యం పలుకుతూ ఉంది. అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీ తోడి నరులు చేసిన తప్పులు పాపములు మన్నించాలి. నీకు దేవుడి నుంచి కరుణ నీకు రావాలంటే నువ్వు తోడి నరుని అపరాధములు మన్నించాలని వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రతీకారం చేయి నరుని మీద దేవుడు కూడా ప్రతీకారం చేస్తాడు. ప్రతీకారం చేయవాడికి స్వస్థత జరగదు, దేవుని నుంచి కరుణ లభించదు. ఇటువంటి మంచి, అంటే బైబిల్లో ప్రియులారా, ఈ సిరా గ్రంథం 28వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల కంటే
మంచి ఒక వాక్యము బైబిల్లో ఇంకా వేరే లేదు. అందుకే మీరు ఒకసారి చదవాలి, ఇది మీరు ధ్యానించాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, నెక్స్ట్ ఆత్మ ఏంటంటే ఇంగ్లీష్లో బ్రోకెన్ స్పిరిట్ అంటారు, తెలుగులో పిరికితనము కలిగించు ఆత్మ అంటారు. ఈ పిరికితనం కలిగించు ఆత్మ అంటే ప్రియులారా, భయపడి భయపడి జీవిస్తున్నటువంటి ఒక ఆత్మ, ధైర్యము లేకుండా చేస్తున్నటువంటి ఆత్మ. నిన్ను సరిగా ఒక పని కానీ ఒక కార్యం చేయటానికి లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం లేకుండా చేస్తూ ఉంది ఈ ఆత్మ, పిరికితనం కలిగించు ఆత్మ. బిడ్డలారా, ఒక వచనం చదువుతాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము తీసుకుందాం, 13వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయములో మనం 13వ వచనం చదివితే, ఈ పిరికితనము అంటే విరిగిన ఆత్మ అనేటువంటి ఒక ఆత్మ, ఈ దుష్ట ఆత్మల ఒక రకం, ఒక ప్రభావం పడలారా ఈ విరిగిన ఆత్మ. విందామా. ఆనంద హృదయును మనసు సంతోషముగా నుండును, దుఃఖ మనసుని వదనము దిగులుగా నుండును. ప్రైజ్ ది లార్డ్. తెలుగుకి ఇంగ్లీష్కి కొంచెం ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఒక 2 లైన్ పాట నేను పాడతాను మీకు. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి దొరకునా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములు శాంతి దొరకునా. రాగం తాళం శృతి లేని నా జీవితం ఎలా పాడను యేసుని మధురగానం. రాగం తాళం శృతి లేని నా జీవితం, రాగం తాళం శృతి లేని నా జీవితం ఎలా పాడను యేసుని మధురగానం. విరిగిన ఆత్మ ఉన్న వాళ్ళ పని ఇదే, వాళ్ళ జీవితం ఇదే. రాగము లేదు, శృతి లేదు, తాళము లేదు, ఆనందం లేదు, సంతోషం ఉండదు. ఈ విరిగిన మనస్సే, ఈ నలిగిపోయిన మనస్సే, ఎప్పుడూ కూర్చొని ఏడవటమే, ఏడుపులే. నేను అలాంటి వాళ్ళని చూశాను బిడ్డలారా, కౌన్సిలింగ్లో, నా కరిస్మాటిక్ మినిస్ట్రీలో నేను అలాంటి వాళ్ళని చూశాను. ఈ ఆత్మ కలిగి ఉండే. నెక్స్ట్ ఆత్మ ప్రియబిళ్ళారా, సర్వసాధారణమైన ఒక ఆత్మ, అది నీలో ఉంది, నాలో ఉంది, అందరి పని చేస్తూ ఉన్నాయి. ఈ ఆత్మ ఏంటి ప్రియబిళ్ళారా? అసూయ కలిగించు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ జెలసీ అంటారు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనములో అసూయ గల ఆత్మ అనే ఒక ఆత్మ ఉంది. అసూయకి బట్టతలకి మందు లేదంటారు బిడ్డలారా, బట్టతలకి మందు లేదంట. అలాగే మందు లేని ఒక రోగము ఏంటి? అసూయ. అసూయ కలిగి ఉన్నవాడికి మందు లేదు. అంటే సర్వసాధారణమైన మానవులలో పనిచేస్తున్నటువంటి ఒక ఆత్మ బిడ్డలారా అసూయ అనమాట. ఈ అసూయ కలిగించు ఆత్మ దేవుడి నుంచి వచ్చినటువంటి ఒక ఆత్మ కాదు బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. కోపము క్రూరము వినాశప్రదమైనవి, కానీ అసూయ వాని కంటేనూ ఘోరమైనది. ప్రియులారా, యాక్చువల్లీ వాక్యం పలుకుతుంది, అసూయ ఎటువంటి రోగం అంటే ఎముకలకు పట్టే క్యాన్సర్ అంటారు. అంటే రకరకాల క్యాన్సర్లు ఉన్నాయండి, బ్లడ్ క్యాన్సర్ ఉంది, బోన్ క్యాన్సర్ ఉంది, యూనో ఇటువంటి రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి. అయితే అసూయని సామెతల గ్రంథము దేనితో పోలుస్తూ ఉందంటే ఎముకలకు పట్టే క్యాన్సర్తో పోలుస్తూ ఉంటుంది కుళ్ళు లేదా అసూయ కలిగినటువంటి ఒక వ్యక్తి మనస్తత్వం. అంటే నాకంటే పైన ఎవరూ ఉండకూడదు, నాకంటే ఎవరూ అందంగా ఉండకూడదు, నాకంటే తలాంతులు కలిగిన ఎవరు ఉండకూడదు, నాకంటే ధనవంతులు ఎవరు ఉండకూడదు, నాకంటే తలాంతులు, నాకంటే మంచిగా పాడేవాళ్ళ, నాకంటే మంచిగా చదువులు మార్కులు మంచిగా వచ్చేవాళ్ళ, అంటే ఎవరు కూడా నాకంటే పైన ఉండటం నాకు ఇష్టం లేదు, అందరూ నా కిందే ఉండాలి, నేను పైన ఉండాలి.
ఒకవేళ నేను వాళ్ళని ఓవర్టేక్ చేయడానికి జయించే సోమత నాకు లేకపోతే నెక్స్ట్ ఇంకా కుళ్ళే నేను మాట్లాడను నాకు ఇష్టం లేదు సాధ్యమైతే వాడికి హాని కలిగించడానికి కూడా ప్రయత్నం చేస్తాం అన్నమాట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 నెక్స్ట్ ఆత్మ ఏంటంటే ప్రియులారా నిద్రపోవు ఆత్మ మీరు అనుకుంటారు ఏంటి ఈ నిద్రపోయేవాళ్ళందరిలో ఈ దుష్టాంతం మళ్ళీ చేస్తున్నాను అనుకుంటారు ప్రియులారా నేను చెప్పింది రాత్రి వేళ మంచిగా మంచమలు పడుకుని నిద్రపోవటం కాదు యాక్చువల్లీ సైకాలజిస్ట్ ఫిజియాలజిస్ట్ ఏమంటున్నారంటే ఒక మనిషి ఒక రాత్రి లేదా ఒక రోజు 6 గంటలు లేదా 6 to 7 6 లేదా 7 గంటలు నిద్రపోవాలి దీనికి మనకు కావాల్సినటువంటి విశ్రాంతి దొరకటానికి మన అన్ని సెల్స్కి నూతన బలం రావటానికి ఉజ్జీవం కలగటానికి ఇట్లారా ఒక వ్యక్తి ఒక రాత్రి 6 లేదా 7 గంటలు నిద్రపోవాలి వెరీ గుడ్ ఆ నిద్ర అందరికీ అవసరం కానీ ఇది ఎటువంటి ఆత్మ అంటే ప్రియులారా రోమాపత్రిక 11వ అధ్యాయము మనము 8 వరకు చదివితే ప్రియులారా అక్కడ ఎటువంటి ఆత్మ అంటే ప్రియులారా ఎప్పుడు కూడా నిద్రపోతున్నటువంటి ఒక మనసు మరి ముఖ్యంగా దేవుని విషయంలో ఇప్పుడు చూడండి టీవీ చూడాలంటే ఎంత ఉత్సాహము ఫ్రెండ్స్ని స్నేహితుల ఇంటికి వెళ్ళాలంటే ఎంత ఆనందము బయట వేరే ఏ పని చేయాలన్నా వెరీ హ్యాపీ వెరీ ఆనందం సుర సంతోషం ఉత్సాహముతో ఉంటారు కానీ దేవుని విషయం మీద అంటే బైబిల్ చదవాలా మాసులో పాల్గొవాలా ఆరాధన దేవుని పాట ప్రార్థన ఇటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దేవుని విషయాల సంబంధమైనటువంటి పనులలో కార్యాలలో వెంటనే నిద్ర వచ్చేస్తుంది కూర్చుంటే చాలు కూర్చుంటే చాలు వెంటనే నిద్ర జపమాలు చెప్పాలని ఉంటుంది జపమాల చేతిలో తీసుకొని దేవవర ప్రసాదం చేత కథ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా నాకు ఒకరోజు ఒక అక్క మీద కోపం వచ్చింది ఏం తెలుసా ఆమె అంటుంది ఫాదర్ గారండి నా కోసం ప్రేయర్ చేయండి అడిగింది ఏంటమ్మా దేనికోసం ప్రేయర్ చేయని అడిగితే స్వామి అస్సలు నాకు నిద్ర రావటం లేదు స్వామి అండి నీమే దేనికోసం ప్రేయర్ చేయాలి అస్సలు నాకు నిద్ర రావటం లేదు నిద్ర రావాలని ప్రేయర్ చేయండి అడిగింది అప్పుడు ఆమె అంటుంది ఫాదర్ గారండి నిద్ర వస్తుందేమో అని నేను జపమాల చెప్పకుండా నిద్ర రాలేదంట అంటే జపమాల ఏంటి నిద్ర రావడానికి మంద నిద్ర వస్తుందేమో అని నేను బైబిల్ చదివాను నిద్ర రావట్లేదు స్వామి అసలు పిచ్చి ఆమెకి నాకు ఒకటి పీకాలనిపించింది అంటే నిద్ర రాలేదు కాబట్టి బైబిల్ చదివితే నిద్ర వస్తుందంట నిద్ర రాలేదు కాబట్టి జపమాల చెప్ నిద్ర వస్తుందంట అంటే జపమాల ఒక మందు మత్తు మందా అంటే ప్రియుల ఆమె ఏమంటుందంటే ప్రియులారా చాలామందికి సైతాన కలిగించే ఒక ఆటంకము ఏంటి ప్రేయర్ చేయకుండా వాక్యం చదవకుండా జపమాల చెప్పకుండా ప్రభువుని స్తుతించి ఆరాధించుకోకుండా దేవుని విషయంలో వెంటనే నిద్ర దేవుని విషయం కాకపోతే ప్రాణం లేచి వస్తుంది ఇది ఇటువంటి ప్రియులారా ఆత్మలు కలిగించు పని ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా తర్వాత నెక్స్ట్ ఆత్మ ఏంటంటే ప్రియులారా దుర్మార్గపు ఆత్మ అంటారు తెలుగులో ఇంగ్లీష్లో స్పిరిట్ ఆఫ్ వికెట్నెస్ అంటారు అంటే దుష్ట ఆత్మ దుర్మార్గపు ఆత్మ అంటే కొంతమందిని మనం దుర్మార్గుడు అంటారు వాడు దుర్మార్గుడు అంటారు ఈ దుర్మార్గుడు అంటే ప్రియులారా ఈ దుర్మార్గపు ఆత్మ ఆ వ్యక్తులు పనిచేస్తుంది కాబట్టి ఆ వ్యక్తులు అలాంటి పనులు చేస్తారనమాట చక్కగా వాక్యం సెలవిస్తూ ఉంది ఎఫెసీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ప్రియులారా ఈ దుర్మార్గపు ఆత్మను గురించి చక్కగా మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది ఎఫెసీయుల రాసిన పత్రిక
ఆరవ అధ్యాయం 12వ వచనం ఒకసారి విందామా. ఏలైనా మనం పోరాడినది రక్త మాంసములతో నుండి శరీరదారులతో కాదు, ప్రధానులతోను అధికారులతోను ఈ యుగపు అంధకారపు శక్తులతోను ఆకాశములందలి దురాత్మలతోను మనము పోరాటము చేయుచున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇటువంటి ఆత్మలు పనిచేస్తుండే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మంచి ఆలోచనలు ఏముండవు. ఎప్పుడు కూడా ఇటువంటి ఈ దుర్మార్గ పనులు, దుర్మార్గపు ఆలోచన చేయాలనేటువంటి ఒక ప్రేరణ మాత్రమే అటువంటి వ్యక్తులు పనిచేస్తూ ఉంటుంది. ఈ ఆత్మ ప్రభావం వలన మంచి మనసు ఉండదు, మంచితనం ఉండదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నెక్స్ట్ ఆత్మ అంటే ప్రియపిల్లారా, ఇంగ్లీష్లో డిసీట్ఫుల్ స్పిరిట్ అంటారు, తెలుగులో దానిని మోసపు ఆత్మ అంటారు. చీటింగ్ పని, మోసం చేసే పని. ఎంతోమంది అంటారు నేను మోసపోయాను. ఎక్కువగా మోసపోయేది ప్రేమలో మోసపోతారు, నమ్మకములో మోసపోతారు. బిడ్డలారా, ఇటువంటి ప్రేమలో మోసపోయే వాళ్ళని, నమ్మకం కోల్పోయే వారిని నేను చాలా సంగతి సహచారులు బిడ్డలారా ఈ రిట్రీట్లో కౌన్సిల్ నేను కలిశాను, మాట్లాడాను. ఎందుకంటే ఇటువంటి ఆత్మలు పనిచేస్తున్నాయి కాబట్టి అలాంటి మోసం చేయాలని, చీటింగ్ చేయాలని ఆ మనిషికి అటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని ఆత్మ కలిగించు ఒక భావమే కాదు, ఈ మోసపు ఆత్మ చేసినటువంటి పనులు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం ఒక్కటో వచనం చదివితే, అంటే ప్రియులరా, ఈ 16 ఆత్మల గురించి బైబిల్ మనకు చక్కగా తెలివిస్తూ ఉంటుంది. అన్నిటికీ పరిశుద్ధ గ్రంథములో మనకు రెఫరెన్సెస్ ఉన్నాయి, ఏది కూడా ఉట్టిగా కథ చెప్పట్లా. అందుకే బైబిల్ని ఆధారం చేసుకుంటూ చెప్తున్నాను, ఇన్ని ఆత్మలు ఉన్నాయి అనేది వాస్తవమే. కానీ మనకేంటంటే ప్రియులరా, తెలియదు ఎప్పుడు ఏ ఆత్మ వచ్చి పని చేస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ ఆత్మలు ప్రియపడ్డారా ఇన్ని రకరకాలు ఉన్నాయి కాబట్టి అది వస్తాయి, పని చేపిస్తుంది, వెళ్ళిపోతుంది, వస్తాయి, పని చేస్తుంది, వెళ్ళిపోతాయి. అందుకే గమనించండి, 3 రకాల గ్రెడేషన్స్ ఉన్నాయి. ఒకటి అఫ్లిక్షన్, అబ్సెషన్, పొసెషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆత్మలు ఒక వ్యక్తులు పనిచేసిన 3 యూనో మెట్లు అనమాట. మొదటి మెట్టు ఏంటంటే ప్రియపడ్డారా, దాన్ని అఫ్లిక్షన్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పాలంటే శోధన అని చెప్పవచ్చు. శోధన, అఫ్లిక్షన్. ఈ శోధన ఏంటి ప్రియపడ్డారా, దురాత్మ ఒక వ్యక్తిలో ఎంటర్ చేయటానికి, ప్రవేశించటానికి మొదటి మెట్టు నీకు ఒక పాప ప్రేరణ కలిగించి ఒక శోధనలో నిన్ను పట్టుకోవటానికి ఆత్మ చేస్తున్నట్టు మొదటి పనియే ప్రియులరా ఈ టెంప్టేషన్, శోధన లేదా అఫ్లిక్షన్ అంటారు. ఈ అఫ్లిక్షన్ లేని వాళ్ళు, శోధనలకి గురిగాకుండా ఉన్నవాడు ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా లేదు. ఇది నీకు, నువ్వు శోధనకి గురి అవుతూ ఉన్నావంటే, నీకు టెంప్టేషన్స్ వస్తూ ఉన్నాయని అర్థం చేసుకో. సైతాను దురాత్మలు నీకు దగ్గర ఉన్నాయి, నీ చుట్టూ తిరుగుతూ ఉంది అని అర్థం. ఎందుకంటే వాక్యం వెలుగుతుంది, దేవుడు ఎవరిని కూడా శోధించేవాడు కాదు. దేవుడు ఎవరిని కూడా శోధించేవాడు కాదు, అది దేవుని లక్షణం కాదు. దేవునికి నిన్ను శోధించే అవసరం లేదండి బిడ్డలారా. కానీ పాపపు ప్రేరణ కలిగించి నిన్ను శోధించేది సైతాను ఆత్మ తప్ప వేరే ఏది కాదు. అందుకే ప్రియపిల్లారా ఈ వాక్యం వింటూ ఉంటే మీకు ఎప్పుడైనా శోధన కలుగుతూ ఉందంటే, టెంప్టేషన్స్ కలుగుతూ ఉన్నాయంటే అర్థం చేసుకో, సైతాను నీకు దగ్గర వెన్నండి ఉన్నాడు. ఇది మొదటి స్టెప్పు. రెండోది ఏంటి ప్రియపిల్లారా, అబ్సెషన్ అంటారు. అబ్సెషన్ అంటే ప్రియపిల్లారా తెలుగులో ఏం చెప్పాలంటే, ఏదో ఒక పని చేసి ముగించటానికి తరచుగా నీలో ఉన్నటువంటి ఒక ఆసక్తి అని చెప్పవచ్చు దాన్ని. ఒక ఉదాహరణ చెప్తాం బిడ్డలారా, నాకు సపోజ్ ఒక మంచి మొబైల్ ఫోన్ నేను చూశాను, ఒక మంచి మొబైల్ ఫోన్ ఒక వ్యక్తి దగ్గర చూశాను, లేదా ఒక ప్లేస్లో ఒక షాపులో చూశాను. ఇది దొంగతనం చేయాలి, దొంగతనం చేయాలని నాకు మనసులో ఈ దుష్టాత్మ ఒక ప్రేరణ కలిగిస్తే, ఈ దొంగతనం తప్పు,
ఎందుకంటే దొంగతనం అనేటువంటి ఆ బుద్ధి ఆ ఆలోచన దేవుడి నుంచి వచ్చేది అసలు కాదు ఎందుకంటే పాపం చేయటానికి దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించేవాడు కాదు అని ఇందాక చెప్పాను అయితే ఒక మొబైల్ ఫోన్ గాని ఒక డబ్బు గాని ఏదైనా నాకు నచ్చిన నాకు కావాలని నేను అనుకున్నటువంటి ఒక వస్తువు నా కంటిలో నాకు కంటికి కనిపించింది అంటే ప్రియులారా ఈ దొంగతనం చేసే వరకు ఆ దొంగతనం చేసి నా పాకెట్ లో తీసుకున్నంత వరకు నాకు మనసుకి నెమ్మది ఉండదు లేదా ఏమైనా లైంగిక పాపం అనుకోండి ఒక లైంగిక పాపం గాని ఒక తప్పుడు పాపం గాని ఇటువంటి ఏమైనా ఒక పాపం చేయటానికి ఒక్కసారి నా మనసులో ఒక ఆలోచన తోట వచ్చింది అంటే ప్రియులారా ఈ లైంగిక పాపం చేసి ముగించే వరకు దొంగతనం చేసి ముగించే వరకు ఏ పాపమైతే చేయాలని ఈ దుష్టాత్మ నాకు ప్రేరణ కలిగించిందో అది చేసి ముగించే వరకు నిద్ర ఉండదు ఆ వ్యక్తిని కలిసే వరకు నిద్ర ఉండదు ఎప్పుడా 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 అని నిద్ర లేకుండా చేస్తుంది నెమ్మది లేకుండా చేస్తుంది చేసి ముగించే వరకు అప్పటి వరకు ఒక ఆబ్సెషన్ నాలో పని చేస్తూ ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ పాపం చేయాలని ఒక తలంపు నాలో వచ్చినప్పటి నుంచి ఈ పాపం చేసి ముగించు వరకు అది ఒక గంట గాని రెండు గంటలు గాని ఒక రోజు గాని రెండు రోజులు గాని ఒక వారం గాని ఆ పాపం చేసి ముగించు వరకు నాకు నెమ్మది ఉండదు ఒక ఆబ్సెసివ్ ఆత్మ నన్ను పట్టేస్తుంది అన్నమాట ఆకలి ఉండదు నిద్ర రాదు మంచం మీద పడుకున్న ఈడుదురులి అడుదురులి ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేయాలా అనేటువంటి ఆలోచన ఇది సెకండ్ మెట్లు అన్నమాట ఆబ్సెసివ్ స్పిరిట్ అది చేసి ముగించినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది ఎందుకు ఏ కార్యమైతే నీలో చేసి ముగించాలి అని సైతాను నిర్ణయించుకున్నాడో అది చేసి ముగించినాక వెళ్ళిపోతుంది ఇది సెకండ్ మెట్లు ఊరివిలరా మూడవది ఫైనల్ ఏంటంటే అదేంటంటే పొసెషన్ అంటారు పొసెషన్ అంటే ప్రియులారా దయ్యం నిన్ను పట్టింది అని అర్థం దయ్యం నిన్ను పట్టేసింది పూర్తిగా నువ్వు ఆ సైతాను ఆధీనంలో ఉంటారు ఒకసారి నేను దయ్యం పట్టిందంటే అంటే గాలి సోకిందంటారు కొంతమంది దయ్యం పట్టిందంటారు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ప్రియులారా దానికి అర్థం ఒకటే అంటే ఆ దుష్టాత్మ నిన్ను పట్టేసింది ఇంకా నీలో మాట్లాడేది నిన్ను నడిపించేది వేరే ఏది కాదు ఈ ఆత్మని నడిపిస్తుంది అన్నమాట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 నెక్స్ట్ ఆత్మ అంటే ప్రియపడలారా భవిష్యవాణి చెప్పించు ఆత్మ అనగా ఇంగ్లీష్లో దాన్ని స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటారు భవిష్యవాణి చెప్పించు ఆత్మ అంటే భవిష్యత్తులో జరగబోయే కార్యాలు నీ ద్వారా ఆత్మ తెలియచేస్తూ ఉండుంది మన పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలచర్యలు 16వ అధ్యాయం 16వ వచనం చదివితే ప్రియులారా అక్కడ ఈ భవిష్యవాణి చెప్పించే ఆత్మలు ఒక అమ్మాయి మీద పని చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ద్వారా డబ్బులు బిజినెస్ చేపించుకున్నటువంటి మనుషుల గురించి అక్కడ మనం చదువుతూ ఉన్నాం అని ఇప్పుడు చదవటం లేదు కానీ ఈ భవిష్యవాణి చెప్పించు ఆత్మ కూడా పని చేస్తుంది అన్నమాట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 నెక్స్ట్ ఆత్మ ప్రియపడలారా పిరికితనము కలిగించు ఆత్మ ద స్పిరిట్ ఆఫ్ కవర్డ్నెస్ అంటారు స్పిరిట్ ఆఫ్ కవర్డ్నెస్ అంటే నీకు ధైర్యం ఉండదు ఏం చేయాలన్న భయం 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 అందుకే దేవుని ఆత్మ మనకి పిరికితనం కలిగించు ఆత్మ కాదు అది శక్తి బలము ఉత్సాహమును ఉజ్జీవం కలిగించు ఆత్మ ఈ ఆత్మ ఒక వ్యక్తిని పనిచేస్తూ ఉంటే కానీ ఈ దురాత్మ అయితే ప్రియులారా ఈ భయము కలిగించు పిరికితనం కలిగించు ఒక వ్యక్తిని ముందుకు నడవనీయకుండా ముందుకు పోనీయకుండా ఏ ఒక కార్యం చేయనీయకుండా చేస్తూ ఉంది అన్నమాట ఎప్పుడు భయమే ఇటువంటి ఆత్మలు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ ఆత్మ ఏంటి ప్రియులారా ఆత్మహత్యపు ఆలోచన కలిగించు ఆత్మ అంటే ద స్పిరిట్ ఆఫ్ సూయిసైడ్ ఇటువంటి ఆత్మలు కలిగిన వాటి నేను చాలామందిని చూశాను ఆత్మహత్య ఆలోచన ఆత్మహత్యపు ఆలోచన ఈ ఆత్మ ఒక వ్యక్తిని పట్టేసుకుంటే పిల్లరా నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి ఈ ఒక్క ఆలోచన తప్ప
బ్రతకాలి, నేను చదవాలి, ఎదగాలి, బలపడాలి, నాకు భవిష్యత్తు కావాలి, నేను హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఒక తోట ఒక తలంపు రాదు. ఎప్పుడు ఒకే ఒక ఆలోచన, చచ్చిపోవాలి చచ్చిపోవాలి చచ్చిపోవాలి. ఇది మొదటి ఆలోచన. రెండోది ఏంటంటే ఎలా చచ్చిపోవాలి? నేను మంద తాగాలా, ట్రే ముందు దూకాలా, బిల్డింగ్ పైనకి అక్కడి నుంచి దూకాలా, నా నరాలు కోసుకోవాలా? కొంతమంది అమ్మాయిల పని ఇదే. ఏం చేస్తారు? ఈ చేతులు కోస్తారు ఇలా కత్తితో, బ్లేడ్తో ఇలా కోసి ఇలా పడుకుంటారు, ఇలా రక్తం కారిపోయి చచ్చిపోతారంట. నేను చూశానంటే చాలామంది ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం కోసుకున్న వాళ్ళని చూశాను. అంటే సో మెనీ అటెంప్ట్ చచ్చిపోవటానికి. ఈ ఆత్మహత్యపు ఆలోచన, ఈ ఆలోచన కలిగి 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 తర్వాత అటెంప్టెడ్ సూయిసైడ్ అంటారు. అంటే ఇది చెయ్యటానికి ఒక ప్రయత్నం. కొంతమంది ఆ ప్రయత్నములో అయిపోతారు, కొంతమంది బతికి బయటపడతారు. ఆత్మహత్యపు ఆలోచన కలిగించు ఆత్మ, అది కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇక లాస్ట్ అయిన పరిపాలరా, క్రీస్తు విరోధి ఆత్మ అంటారు. అనగా ద స్పిరిట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ అనమాట. అంటే యేసు క్రీస్తు నిరాకరించు ఆత్మ. ది అదర్ డే ప్రియులరా, ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, ఈ ఆల్టర్ మంచిగా డెకరేట్ చేయటానికి ఒక కుటుంబం వారానికి ఒకసారి వచ్చి నాకు సహాయం చేస్తుంది. రుఫీనా అండ్ డొమినిక్ ప్రతి వారం ఇక్కడికి వచ్చి చక్కగా ఇవన్నీ డెకరేషన్ చేసి నాకు ఇస్తారు. ఆయన మొన్న నాతో ఒక మాట అన్నాడు, ఫాదర్ గారండి, నేను నా బైక్ మీద వెళ్తూ ఉన్నాను, అప్పుడు నా ముందు ఒక కారు పోతుంది, ఆ కారులో వెనక ఆ గ్లాస్ మీద ఒక సెంటెన్స్ రాసిందంట, అంటే మై షెపర్డ్ అని చూశాడంట. ఏదో అంటే సరిగ్గా కనపడలేదు, మై షెపర్డ్ అని చూశారంట. మై షెపర్డ్ అంటే వెంటనే ఈ వాహనం లేదా ఈ వ్యక్తి దేవుని నమ్ముకున్న బిడ్డ అని, లేదా క్రిస్టియనా క్యాథలిక్ అయి ఉంటారేమో అనుకున్నారంట. అయితే ఎవరో అని తెలుసుకోవటానికి బైక్ కొద్దిగా స్పీడ్లో తీసుకుని పోయి ఆ కారు ముందు తీసుకుని పోయి చూస్తే అక్కడ రాసి ఉందంట, లూసిఫర్ ఈజ్ మై షెపర్డ్ అంట. లూసిఫర్ అంటే ఎవరండి? సైతానుల ఆత్మలకి హెడ్ అనమాట. లూసిఫర్ అంటే సైతాను నా షెపర్డ్, లూసిఫర్ నా కాపరి అని కారు మీద రాసి వెళుతున్నాడంట. అంటే సైతాను చర్చ్ యాక్చువల్లీ మన హైదరాబాద్లో లేదు అని అనుకున్నాను నేను ఫస్ట్, కానీ హైదరాబాద్లో కూడా ఉంది. అంటే దేవునికి మనం ఆలయం కడుతూ ఉన్నాం, కానీ ఇక్కడ ఏముంటుంది? సైతానకు కూడా ఒక ఆలయం, సైతానకు కూడా ఒక ఆలయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, సైతానకు కూడా ఆలయం ఉంది. అంటే క్రీస్తు విరోధి ఆత్మ అనమాట. నేను ఇప్పుడు మీకు 16 ఆత్మల వివరాలు చెప్పాను. ఈ 16 ఆత్మలు పనిచేస్తున్నాయి కాబట్టి ప్రియులారా, అందరు చూస్తే ఒకే రీతిగా ఉంటారు. ఎందుకంటే నేను మనిషే, నువ్వుడ మనిషి, మీ చుట్టుప్రక్కల మీ ఇంట్లో ఉన్నవాళ్ళు అందరు మనుషులే. అందరు తింటారు, అందరు తాగుతారు, అందరు పడుకుంటారు, అందరు వాళ్ళ పనులు చేస్తారు. ప్రియులారా, చూస్తే మనకి అర్థం కాదు, కానీ ఇది మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఒక మనిషి చేస్తున్న క్రియలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒక మనిషి మాట్లాడుతున్న మాటలు వింటే మనకు అర్థమవుతుంది. ఒక మనిషి నడపడిగా చూస్తే అర్థమవుతుంది. అందుకే ప్రభువు పలికాడు, ఫలమును బట్టి చెట్టును మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ సైతాను ఆత్మల ప్రభావం కలిగిన వారు, మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, మీ అత్తమ్మ మామయ్యలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి అయినా కావచ్చు, బిడ్డలారా, సైతాను ఎవరినైనా పట్టుకున్న అవకాశం ఉంది. అందువలన మనిషిని మనము
తెలుసుకోవాలండి వారి క్రియలు ఏంటి మాటలు ఏంటి నడిబడగ ఏంటి క్యారెక్టర్ ఏంటి స్వభావం ఏంటి ఎలాంటి ఫలం మనం వారిలో చూస్తూ ఉన్నామో ఆ ఫలమును బట్టి తెలుసుకోకపోతే మనం మోసపోతాం అందుకే నేను స్టార్టింగ్ లో ఒక మాట అన్నాను అదేంట ప్రియబిల్లారా నీకు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మనము ఈ పరిశుద్ధాత్మ నవేన ఆరవ రోజు పరిశుద్ధాత్మ దేవా ఈ ఆత్మలను వివేచించు వరం నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం ఇది ఒకటి ఒకవేళ ఈ వరం నీకు రాకపోయినా నేను చెప్పిన మాట ఏంటి కామన్ సెన్స్ చాలు అదేంటండి ఫలము చూడు దేవుని ఆత్మకు తగినటువంటి ఫలములు ఈ వ్యక్తులు కనిపిస్తూ ఉన్నాయా దుష్టాత్మ ఫలములు కనిపిస్తూ ఉన్నాయా ఇది తెలుసుకోవడానికి కామన్ సెన్స్ చాలు దాన్ని బట్టి ఒక వ్యక్తిని కలవాలా మాట్లాడాలా సంబంధం పెట్టుకోవాలా ఇంటికి వెళ్ళాలా లేదా వద్దా అనే నిర్ణయము నువ్వు నేను తీసుకోవాలి ప్రైజ్ ది లార్డ్ ప్రిబిళ్ళరా ఆత్మలు వివేచించు వరమును గురించి ఇంతవరకు చాలు మీకు దీని గురించి ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఒక నెల క్రితము ఒక మంచి టాక్ గంటన్నర సేపు ఉంటుంది ఒక టాక్ ఉంటుంది ఆత్మలను వివేచించు వరము అనేటువంటి ఒక టాక్ ఉంటుంది ఈ యూట్యూబ్లో బెన్నెఫార్ అని కొట్టండి మీకు ఈ ఒక టాక్లో అంటే ఒక అంశం ఉంటుంది ఆత్మలు వివేచించు వరం దానిలో గంటన్నర సేపు నేను చాలా స్పష్టంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ ఫలము ఐదు ఫలాలు మనం నిన్నటి వరకు ధ్యానించాను ఈరోజు మనము ఆరో ఫలం అదేంటంటే పరిపిల్లారా ఈ ఆరో ఫలము కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బైబిల్లో ఏమంటారంటే గుడ్నెస్ అని ఉంటుంది గుడ్నెస్ అంటే మంచితనము అని ఉంది కొన్ని ఇంగ్లీష్ లేదా తెలుగు ట్రాన్స్లేషన్ బైబిల్లో జెనరోసిటీ లేదా ఔదార్యము అంటాం ఈ రెండు ఉన్నాయి అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు బిడ్డలారా కొన్ని బైబిల్లో ఏముంటుంది గుడ్నెస్ అనగా మంచితనం కొన్ని బైబిల్స్ ఏముంటుంది జెనరాసిటీ లేదా ఔదార్యము అని ఉంటుంది ఇది రెండు ప్రియులారా ఒకటే ఎందుకు ఒకటి అంటే ప్రియులారా గ్రీక్ భాషలో ఇవి రెండిటికి ఒకే అర్థం ఉంటుంది కానీ ఇంగ్లీష్ భాషలో తెలుగు భాషలో ఈ రెండు అర్థాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ భాషలో గుడ్నెస్ అంటే ఒకటి జనరోసిటీ అంటే ఇంకొకటి మంచితనం అంటే ఒకటి ఔదార్యం ఇంకొకటి తెలుగులో రెండు పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయి కానీ ఒరిజినల్ ఆ రూట్ అనేటువంటి పదములో గ్రీక్ భాషలో ఇవి రెండిటికి ఒకే ఒక పదమే ఉంటుంది ఒకే ఒక పదం ఆ ఒకే ఒక పదం ఉంది కాబట్టే ప్రియపడ్డారా ఈ కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇది రెండు కలిపి పెట్టేస్తారు జనరాసిటీ లేదా గుడ్నెస్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మనము కాసేపు ఈ జనరాసిటీని గురించి మనము వాక్యములు మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులారా యాక్చువల్లీ దేవుని స్వభావం ఏంటంటే మంచితనము లేదా గుడ్ దేవుని స్వభావం అదే నేను ఇంతా కూడా ఒక మాట అన్నాను దేవునికి ఉన్నటువంటి స్వభావం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకి అనుగ్రహిస్తాడు బిడ్డలారా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 1వ వచనములో ప్రభు ఎంత మంచివాడో చవి చూచి తెలుసుకో అనే వాక్యం పలుకుతుంది టేస్ట్ అండ్ సే ద లార్డ్ ఈస్ గుడ్ అందుకే ఒక పాట కూడా ఉంటుంది ప్రభు ఎంత మంచివాడు చవి చూచి తెలుసుకో మనసా
ప్రభు ఎంత మంచివాడు చవి చూచి తెలుసుకో మనసా. అది దేవుని స్వభావం, మంచితనం, గుడ్నెస్. ప్రియులారా, ఈ మంచి మనసు మంచితనం కలిగి ఉంటేనే ప్రియులారా మనము ఇతరులకి ఆ మంచితనం మనము చేయగలుగుతానన్నమాట. ఇప్పుడు గమనించండి, అపొస్తలులలో మనము 10:38 చూస్తే అక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఆయన యోర్దాను సీమ అంతంతటా పర్యటించి అందరికీ మేలు చేయించు, రోగులకు స్వస్థత ఇచ్చు, ఆయన సువార్త ప్రకటించునని వాక్యం పలుకుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు అందరికీ మేలు చేయచ్చు తిరగడానికి కారణం ఏంటంటే ప్రియులారా, యోర్దాన్ నదిలో తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. ఆ పరిశుద్ధాత్మతో అభిషేకం పొందినటువంటి వాడు కాబట్టే యేసుక్రీస్తు అందరికీ మేలు చేయచ్చు ఆయన తిరిగారు. అంటే ఒకరికి మేలు చేయాలనేటువంటి ఒక మనసు, ఒక వ్యక్తికి సహాయం చేయాలనేటువంటి ఒక మనసు, ఇది ఆత్మ కలిగించు ఒక ఫలం. లేదా ఇంగ్లీష్లో ఇంకొక లోతుగా చెప్పాలని ప్రియపడ్డారా, అదేంటంటే కావాలని ఒక వ్యక్తికి ద్రోహం చెయ్యకుండా ఉండటం. అంటే ఈ మంచితనానికి, గుడ్నెస్కి, జనరోసిటీకి రకరకాల యూనో పర్యాయ పదాలన్నమాట. కావాలని ఒక వ్యక్తికి ద్రోహం చెయ్యకుండా ఉండటం ఆ మనసు. లేదా ఒక వ్యక్తి ఏమైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ప్రేమతో ఆ తప్పును సరిదిద్దుకున్న మనసు, ఇవి అన్ని మంచితనానికి, జనరోసిటీకి రకరకాల అర్థమని మాట పెట్టలారా. ఒక ఉదాహరణ చెప్తాం. వ్యభిచారములో పట్టుబడిన ఒక స్త్రీని ఈడ్చుకుంటూ లాక్కుంటూ ప్రియులారా ఈ ఫరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు దగ్గర తీసుకొచ్చాడు. యోహాను సువార్త మనం 8:1-11 ఇది ఉంది. ఆమె ఏం చేసింది? ఈమె వ్యభిచారం అనే పాపములో పట్టుబడినది. పట్టుబడటం అంటే ప్రియులారా కాట్ రెడ్ హ్యాండెడ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తున్నటువంటి ఆ పనిలో పట్టుబడటం, కాట్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ కమిటింగ్ అడల్టరీ అని ఉంది. అయితే ఈమెను ఏం చేయాలి? నీతి న్యాయం ప్రకారము, మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి ఈమెని. నువ్వేమంటున్నావు అని చెప్పి వారు పదే పదే యేసుకృష్ణ అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసుకృష్ణ ఏమన్నాడు? మీలో పాపము లేని వాళ్ళు ఈమె మీద మొదటి రాయి వేయవచ్చును అని అన్నాడు. వాక్యం పలుకుతుంది ఇప్పుడులారా, పెద్దలు మొదలుకొని ఒక్కొక్కరు ఆ రాయిని అక్కడ వదిలిపెట్టి వారు వెళ్ళిపోయిరి అని వాక్యం పలుకుతుంది. అందులో 11వ వచనం చాలా బాగుంది. 11వ వచనం, ఈమె ఏం చేసింది? వ్యభిచారం అనే పాపములు పట్టుబడ్డది. నీతి వ్యవస్థ ఏంటి? రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యేసుకృష్ణ ఏమంటున్నాడు? అమ్మా, వారందరూ ఎక్కడ? నీకు ఎవరు శిక్ష విధించలేదా అని యేసుక్రీస్తు అడిగాడు. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చింది. వాడు ప్రభు అంటున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధింపను, లేచి వెళ్ళుము, ఇక మీదట పాపం చేయవద్దు. ఆమెని శిక్ష విధించాలంటే యేసుక్రీస్తు ఒక్క మాట అంటే చాలు, అక్కడక్కడ ఒక ప్రాణం కోల్పోయేది. రాళ్లతో కొట్టి ఆమెని వాళ్ళు చంపేసేవాళ్ళు. ఒకవైపు ఆమెకి శిక్ష విధించలేదు యేసుక్రీస్తు, మరొక వైపు ఆమె చేసిన తప్పును యేసుక్రీస్తు అంగీకరించటం లేదు. ఇది రెండింటి మధ్యలో ఒక మంచితనము, ఒక జనరాసిటీ, ఒక గుడ్నెస్ కలిగిన యేసుక్రీస్తు ఏం చెప్పింది? ఏం చెప్పాడు? అమ్మా, ఇక మీదట నువ్వు పాపం చేయవద్దు, నీకు ఇంకొక అవకాశం నేను ఇస్తున్నాను. ప్రియులారా, ఇది జనరోసిటీ అనే మాట.
ఒక వ్యక్తికి సాధ్యమైనంత వరకు నేను సహాయం చేస్తాను హెల్ప్ చేస్తాను ఆ వ్యక్తికి కావాలని ఒక హాని నేను కలిగించను ఈ మనస్తత్వం ప్రియులారా ఈ దేవుని ఆత్మ కలిగించు ఈ యొక్క ఫలం ప్రైజ్ ది లార్డ్ అందువల్ల ఈ పరిశుద్ధాత్మ ఆరవ నాడు మనము ఈ నవేన ప్రార్థన మనం ప్రార్థిస్తూ ఉండగా పాల్గొండు ఉండగా ప్రియబిళ్ళారా మనము ఈ యొక్క గుణము అంటే ఈ యొక్క ఫలము కావాలని మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవా నాకు మంచితనము దయచేయండి నాకు జనరోసిటీని అంటే ప్రియబిళ్ళారా ఔదార్యము దయచేయండి ఈ మంచితనం ఔదార్యం ఎలా అంటే ప్రియబిళ్ళారా ఒక ఇంకొక వాక్యం మీకు చదవాలనుకుంటున్నాను పునీత పౌలు గారు కోరింత రాసినటువంటి రెండవ పత్రికలో ప్రియబిళ్ళారా తీసుకుందామా 9వ అధ్యాయము 6వ వచనం రెండవ కోరింత రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం చదివితే అక్కడ ఒక వాక్యం పలుకుతూ ఉంది అంటే నువ్వు ఏం విత్తుతావో అది నీవు కోస్తావు ఇప్పుడు అందరూ అనుకుంటారండి నన్ను అందరూ ప్రేమించాలి నాకు అందరూ సహాయం చేయాలి మా ఇంటికి అందరూ రావాలి అందరూ నన్ను పలకరించాలి ఇటువంటి అందరికీ ఇటువంటి కోరికలు ఉన్నాయి కానీ దీనికి అర్హత నీకుందా నిన్ను అందరూ ప్రేమించగలిగే ఒక అర్హత నీకుంటుందా మీ ఇంటికి అందరూ వచ్చే యోగ్యత నీకుంటుందా అందరినీ సహాయం చేయగలిగే ఒక మనసులో నీవు ఉన్నావా ఇది ఏంటంటే నువ్వు ఏం విత్తుతావో అదే నీవు కోస్తావు వాట్ యు సో యు రీప్ ఇది చక్కగా పునీత పౌలు గారు 2వ కొరింథీయుల రాసిన పత్రిక చదువుతాం 9వ వచనం 6వ అధ్యాయంలో విత్తనములు కొలదగా చల్లువానికి కొలది పంటయే ఉండును ఎక్కువ విత్తనములు చల్లువానికి ఎక్కువ పంట వచ్చును ప్రియులారా గమనించండి కొలది విత్తనము చల్లిన వారికి కొలది పంటయే పండును ఎక్కువగా విత్తనము చల్లిన వారికి ఎక్కువగా పంట పండును విస్తారముగా పంట పండును వాక్యం పలుకుతూ ఉంటుంది ఇది ఏంటి ప్రియులారా నీవు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటావో అదే నీకు తిరిగి వస్తుంది నీవు ప్రేమ పంచిపెడితే నీకు ప్రేమ తిరిగి వస్తుంది నీవు అందరిని ప్రేమిస్తే వాళ్ళు నిన్ను కూడా ప్రేమిస్తారు నీవు ఔదార్యం కలిగి ఉన్నవాడైతే నీకు కూడా ఔదార్యము దొరకును నీవు అందరికీ సహాయం చేస్తే నీకు కూడా తిరిగి సహాయం చేయాలని వారికి అనిపిస్తూ ఉంటుంది నీవు మంచివాడైతే నీకు మంచితనం వస్తూ ఉంటుంది ప్రియులారా అందులో ఒకటి అనుకోండి వారి నన్ను ప్రేమించాలి మా ఇంటికి రావాలి నాకు సహాయం చేయాలి నాతో మంచిగా ఉండాలి అని కోరుకోవటం మాత్రం కాదు నీవు ఏం విత్తుతున్నావు నువ్వు ఏమి ఇస్తున్నావు నువ్వు ఏం పెడుతున్నావు అనేటువంటి ఒక ముఖ్యమైన ఆలోచన కూడా మనిషికి కావాలి ఈ మంచితనం ఏంటంటే ఈ జనరోసిటీ ఏంటంటే ఈ ఔదార్యం ఏంటంటే ప్రియపడారా అందరికీ పెట్టే ఒక మనసు అందరికీ సహాయం చేసే మనసు ఎవరికి హాని కలిగించటం నాకు ఇష్టము లేదు ఎవరు నా వల్ల బాధపడటమా ఎవరు నా వల్ల ఏడవటమా ఇది నాకు ఇష్టము లేదు ఇది దేవుని ఆత్మ కలిగించే ఒక మంచి మనసు ప్రియులారా ఇది దేవుని ఆత్మ ఉంటేనే మనము అది చేయగలుగుతామన్నమాట అందువలన ఈరోజు పరిశుద్ధాత్మదేవ నాకు ఈ మంచితనం దయచేయండి నాకు ఈ జనరాసిటీ అంటే ఔదార్యం దయచేయండి ప్రభువా ఇది మానవ బుద్ధికి అతీతమైనటువంటిది దానికోసము మనం ఈనాడు ప్రార్థన చేసుకుంటాం ప్రియులారా లేచి నిలబెడతామా మీరు ఎక్కడ ఉన్నా ప్రభు సన్నిధిలో మనం లేచి నిలబడి మనము ఈనాడు 2 ముఖ్యమైన అంశాలు మనం ధ్యానించుకుందాం ఒకటి ఏంటంటే ఆత్మలను వివేచించు వరము రెండోది ఏంటంటే మంచితనము లేదా ఔదార్యం ఈ రెండు మనం ఈనాడు ధ్యానించుకున్నాం మనం ఇప్పుడు నొవేన ప్రార్థనలో మనం ప్రవేశించబోతూ ఉన్నాము 2 చేతులను బిడలారా మీ గుండె మీద పెట్టి 1 నిమిషము కళ్ళు మూసుకుంటాం
రెండు చేతులు గుండె మీద పెట్టి కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ జీవితాన్ని నీ క్రియలను సంబంధాలను మీ కుటుంబ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించుకో. నంబర్ 1, దేవుని ఆత్మ వలన నడిపించబడుతూ ఉన్నావా లేదా దుష్ట ఆత్మల వలన నడిపించబడుతూ ఉన్నావా? నీ ఇంటి పరిస్థితి ఏంటి అని ఒక్కసారి మనసులో ఆలోచించుకో. ఏది నీలో బలంగా పనిచేస్తుందో అది నిన్ను నడిపిస్తూ ఉంది. రెండవదిగా ఆత్మ అనుగ్రహించు ఫలము. నీలో ఈ ఆత్మ అనుగ్రహించు మంచితనం పనిచేస్తుందా? ఔదార్యం నీకుందా? ఒకవేళ అది నీలో లేకపోతే మనం ఈరోజు ఈ నొవేన 6వ నాడు పరిశుద్ధాత్మను మనం అడుగుతూ ఉన్నాం. మీ మనసులో కోపమా, ఉపాక, ఈర్ష, అసూయ, విద్వేషం, వైరము, అలాగే ఆత్మహత్యపు ఆలోచన, త్రాగబోతుతనము, చెడు అలవాటులు, ఇటువంటి దుష్ట ఆత్మలకు సంబంధమైన కార్యములు, క్రియలు నీలో జరుగుతూ ఉంటే, మంచితనం నీకు లేకపోతే ఒక్కసారి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపపడి, దేవా నా పాపములు మన్నించండి, నా తప్పులు మన్నించండి ప్రభువా అని ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. నీ తల నుండి అది కాళ్ళ వరకు నీ శరీర అవయవాలను దేవునికి అర్పించండి. నీ పంచేంద్రియ దేవునికి దేవునికి అర్పించు. నీ మనస్సు, హృదయము, ఆలోచన దేవునికి అర్పించు. దేవుని ఆత్మ నీలో పనిచేయకుండా సైతాను ఆత్మల వలన చేసిన అన్ని కార్యాల ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ఒక మంచి ఉత్తమ మనస్తావ ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మన పాపములు మన్నించమని ఆ భగవంతుని అడుగుతాం. సర్వేశ్వర స్వామి, దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమేన్. నేను చెప్పే ప్రార్థన మీరందరూ గట్టిగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఓ దేవా, ఓ దేవా, పాపాత్ముడైన నా మీద దయగా ఉండండి, సర్వశక్తివంతుడవు దయామయుడైన పరిశుద్ధాత్మదేవా, సకల దోషముల నుండి దుర్గుణముల నుండి సైతాను ఆత్మల నుండి నన్ను రక్షించండి. నేను పాపములో పడి మీకు ద్రోహము చేసినందులకు మన్నింపును కరుణను కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవా, మీ అభిషేకమును మాకు అనుగ్రహించండి. నీ కృపా సహాయముతో ఇక మీదట పాపములో పడకుండా నీకు సాక్షిగా జీవించునని మాట ఇస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్. రెండు చేతులు పైకి లేపి దివ్య ప్రసాదం వైపు రెండు చేతులు ఎత్తి పట్టుకొని నిలబడలారా. యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తమును జీవజలముతోను ఆయన నిన్ను కడగాలని, నీ తల నుండి అది కాళ్ళ వరకు శుద్ధి చేయబడాలని, సైతాను ఆత్మకు ఎటువంటి తావు లేకుండా చోటు లేకుండా దేవుని ఆత్మకు తగిన బిడ్డగా జీవించుదనని, అందరినీ మన్నించి అందరికీ మేలు చేయటానికి సహాయం చేయటానికి
ఉదార మనస్సు కలిగి మంచితనం కలిగి జీవించటానికి నేను సిద్ధంగా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవా నిన్ను అభిషేకించండి అని చేతుల వైకి లేపి నిన్ను నీ కుటుంబాన్ని ఆత్మదేవునికి సమర్పించు హల్లెలూయా 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 స్తుతించు 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 హల్లెలూయా 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 స్తుతించు స్తుతించు సమర్పించు ఆత్మదేవా స్తోత్రం రెండు చేతులను మరొకసారి గుండె మీద పెట్టండి కళ్ళ మూసుకుందాం మనము పరిశుద్ధాత్మ ప్రార్థన ఇప్పుడు ప్రార్థించబోతూ ఉన్నాం ఈ నవేన ఆరవ నాడు దాహముతో కోరుకో పరిశుద్ధాత్మ దేవా నాకు మంచితనం కావాలి ఔదార్యము కావాలి వాక్యం వెలుగుతుంది మంచి పేరు పరిమళ తైలము కంటే మేలైనది మంచి పేరు కోరుకో నీవు మంచివాడు నీవు మంచిది అని పిలువబడాలంటే ఆ మంచితనం కలిగి ఉండాలి ఎంత పరిమళ తైలం పోసినా అది నీ మంచి పేరు కంటే గొప్పది కాదు దాహముతో కోరుకో నేను మంచివాడినా కాదా నేను మంచిదా కాదా అలాగే నాకు దుష్టాత్మల మోసపు పనులు పడిపోకుండా ఆత్మలను వివేచించు వరం నాకు దయచేయండి అని దాహముతో ఈ పరిశుద్ధాత్మ ప్రార్థనలో మీరు పాల్గొనవలసిందిగా నేను కోరుకుంటున్నాను బిడ్డలారా మీ జవాబు మమ్ము అభిషేకించండి స్వామి అని చెప్పాలి మీరు పరలోకమందుందుడు పదైన సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి మహాపరిశుద్ధ ఏకత్రిత్వం యొక్క మూడో వ్యక్తికి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి పితాపుత్రుల నుండి బయలుదేరుడు ఆ ఇద్దరికి సరి సమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి పితాపుత్రులకు గల పరమ ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి లోకరక్షకుడు తపోస్నానం పుచ్చుకున్న తరుణమందు ఆయన శిరస్సుపై పావు రూపముగా అదిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి జేసునాథుడు మోక్షారోహణం చేసిన వెనక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి ఒక్కొక్క పోస్తున శిరస్సుపై అగ్ని జ్వాలగా అదిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి అట్టి వేళల అపోస్తులకు అనేక వరములు ప్రసాదించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి తిరుసభ నడిపించుటకు అపోస్తులకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి అధైర్యస్థులకు ధైర్యమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి అపోస్తుల విశ్వాసము దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సమస్త జనులకు యోగ్యమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి పాప అంధకారమును పోగొట్టి జ్ఞానోదయము కలిగించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి ఆశా పాశములు జయించు
రక్షించుటకు బలిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పిశాచ తంత్రములలో చిక్కకొనకుండా మమ్ము కాపాడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల దేవరమరములకు బొగ్గైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవవర ప్రసాదములను ఆప్తులకిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవ భక్తులకు జ్ఞానోదయము కలిగించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల ధర్మ వృత్తులకు సహాయం చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల పుణ్యములకు కారకర్తైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సత్క్రియలయందు వర్ధిల్లుటకు సహాయం చే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మంచి మరణం పొందుటకై ఉత్తమ ఆదర్శమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. తిరుసభను పాలించు వారులకు తోడై ఉండడ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దీర్ఘదర్శులకు దీర్ఘదృష్టిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద సాక్షులకు విద్య ఆధారమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద సత్యములను విశ్వసించుటకు సహాయం చేయు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దేవుని యందు నమ్మకము ఉంచుటకై మాకు సహాయం చేయు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. దైవ ప్రేమను మాలో పుట్టించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. పుణ్య మార్గములలో నడుచుటకు మాకు జ్ఞానోదయము కలిగించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. వేద సాక్షులకు దీర్ఘత్వమును ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. ధ్యానమునకు కారకుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. కరుణా సాగరుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. చంద్రుని కంటే మిక్కిలి చల్లని ప్రకాశమై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. అపోస్తులకు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. మిక్కిలి మధురమైన దేవాత్మత్వముగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. కన్యాస్త్రీ వెదములను కాపాడు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సన్యాసులకు ఆభరణమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సకల పునీతులకు కిరీటమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా మా ప్రార్థనలు వినోదించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించడు వారా మా మీద దయగా ఉండండి స్వామి. ప్రార్థించుదము. సర్వేశ్వర మీ విశ్వాసుల హృదయములను పవిత్రాత్మ జ్ఞాన వరముల చే తీర్థదిద్ద కరుణించండి. ఆ పవిత్రాత్మ వలన మేము చక్కని వాణిని తెలుసుకున్న కుటకును ఆయన ఊరట నుండి మేము ఎప్పటికీ సంతోషించుటకును మాకు అనుగ్రహము దయచేయండి. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రెండు చేతులు పైకి లేపి ప్రియపడలారా, ఆ పరిశుద్ధ దేవుడు ఈ వరములను ఈ ఫలము మీకు ప్రసాదించాలని దాహముతో చేతుల పైకి లేపి ఒక్కసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు 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 ప్రార్థించు. హల్లెలూయా 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 స్తుతించు 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 చేతుల పైకి లేపి స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా Hallelujah 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 రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి పట్టుకోండి. మనం పరిశుద్ధ దేవుని యొక్క పాట పాడుతూ ఉన్నాం. ఓ పావుర రూపమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మాపై వేయి చేసి రండి అనే పాటను మనం పాడుతూ ఉండగా,
రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని కళ్ళ మూసుకుందాం. ఎక్కడ దగ్గర చూడకుండా నేను పాడిన తర్వాత మీరు కూడా ఈ పాటను పాడి మనము ఆత్మదేవుని యొక్క ప్రసన్నత కోసం అభిషేకం కోసం ప్రార్థిద్దాం. పావుర రూపమా పరిశుద్ధాత్మా మా పై దిగిరావా, మా పై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలములపైన తారాడిన ఆత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా, రాజులను అభిషేకించిన పావన ఆత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ
పామూర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా యొర్దాను నదిలో యెసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా యొర్దాను నదిలో యెసయ్య తలపై దిగిన ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా శిష్యులలో తేజము నింపిన సద్గుణ ఆత్మ దిగిరావా శిష్యులలో తేజము నింపిన సద్గుణ ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా అందరిలో ప్రేమను నింపే దేవుని ఆత్మ దిగిరావా అందరిలో ప్రేమను నింపిన దేవుని ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మా హృదిలో శాంతిని నిలుపగ పవిత్ర ఆత్మ దిగిరావా మా హృదిలో శాంతిని నింపగ పవిత్ర ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా విశ్వములో సక్
ముఖ్యత కలుగ శుభకర ఆత్మ దిగిరావా విశ్వములో సఖ్యత కలుగ శుభకర ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా అందరం కలిసి పాడదామా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మరొకసారి ఓ పావుర రూపమా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా చేతులు పైకి లేపి మాపై దిగిరావా 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 చప్పట్లతో మాపై దిగిరావా 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 దిగిరావా మాపై దిగిరావా ఆత్మదేవా మాపై దిగిరావా హల్లెలూయా 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 సుదిచ్చు 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 ఆత్మదేవా నీ మంచితనము మాకు దయచేయు హల్లెలూయా 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 హల్లెలూయా
పై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. పరిశుద్ధాత్మదేవ ఎందో దాహముతో ఆత్మలను వివేచించు వరము కావాలని ప్రార్థిస్తున్న బిడ్డలపై అభిషేక వరమును కృమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. మంచితనమును ఔదార్యము కావాలని నీ ఫలము కోసం ప్రార్థిస్తున్న బిడ్డలపై ఆ ఫలమును కృమ్మరించమని ప్రార్థిస్తున్నా. నీకు సాక్షిగా ఈ బిడ్డలని నిలబెట్టండి దేవా. నీకు సాక్షిగా ఈ బిడ్డని అభిషేకించండి దేవా. ఈ నవదిన పరిశుద్ధాత్మ నవీన ప్రార్థనలో ఎందుకు దాహముతో ఆకలి దప్పికతో ప్రార్థిస్తున్న బిడ్డలు ఈ ఆరవ రోజు ఆత్మలను వివేచించు వరము యేసు పరిశుద్ధాత్మ నామం పేరిట పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ నవీనాల ఆరవ రోజు మంచితనమును ఈ బిడ్డలు యేసు నామం పేరిట కలిగి ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవా, నీ వాగ్దానమైన ఆత్మను యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించి ఆ ఆత్మదేవునితో మమ్మల్ని మా కుటుంబాన్ని అభిషేకించి మీ ప్రసన్నత నింపి నడిపిస్తూ మీకు వందలు అర్పిస్తూ ఉన్నా. ఆత్మదేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్, ధన్యవాదములు తెలియచేయని బిడ్డలారా. జ్ఞానస్థానము ద్వారాను తదితర సాంఖ్యాల ద్వారా నన్ను అభిషేకించి పరిశుద్ధ ఆత్మదేవా స్తోత్రం. మీకు వందనములు, మీకే స్తోత్రం, మీకే ఆరాధన. ఆ తండ్రి దేవునికి, యేసు క్రీస్తు పరిశుద్ధ దేవునికి వందనలు అర్పిస్తాం. పిత పుత్ర పవిత్ర నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం స్తోత్రము కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడునో సదాకాలము మీకు స్తోత్రము కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడునో సదాకాలము మీకు స్తోత్రము కలుగునుగాక. అందరు మోకరించిన బిడ్డలారా, మనం దివ్య ప్రసాద ఆశీర్వాదము స్వీకరించబోతూ ఉన్నాము. శరములు వంచి పరిశుద్ధాత్మ దేవ మమ్మ అభిషేకించి ఈ వరమును ఈ ఫలములు మాకు ప్రసాదించమని ప్రార్థిద్దాం. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచ్చి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ నవేనాలలో ఆరవ రోజు ఈ పరిశుద్ధ బలిభోజను ఆత్మలను వివేచించు వరమును మనం పొందుకోవాలని, అలాగే మంచితనము లేదా ఉదారత్వము మనకు కలిగి ఉండాలని మనం ఈ పరిశుద్ధ బలిని అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కే మేరీ తేజ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై గాదర్ మేరీ ప్రకాష్ అండ్ ఫ్యామిలీ, హోలీ స్పిరిట్ టు గైడ్ ఆల్ అవర్ చర్చ్ లీడర్స్ ఆఫర్డ్ బై మేరీ ప్రకాష్, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Ademiya offered by Vasantarao and family, thanksgiving mass to Sacred Heart of Jesus and blessings upon Gade, Inna Reddy and Lucy Rani on the occasion of their wedding anniversary offered by family members, for the departed soul of Queen Auntie John Uncle offered by Gade, Inna Reddy and Lucy Rani, thanksgiving mass for blessings upon Tumma Bala Dheeraj Reddy offered by mother, thanksgiving for the protection and blessings upon Pothi Reddy Divya and Satish offered by mother, thanksgiving mass offered to Our Lady of Fatima and blessings upon Boyapati Vinod Reddy and family offered by Jacinta, for the departed soul of Boyapati Yaga Reddy offered by Boyapati Vinod Reddy, for the departed soul of Boyapati Raipur Reddy and Chinnamma and the souls in the family offered by Boyapati Vinodan family, for the departed soul of Golamari Raipur Reddy and Karlinamma offered by daughter and family, for the good health of Rupesh and God's healing touch offered by a well-wisher, thanksgiving for the good health and God's grace upon grandchildren Theodore, Francis and Kathleen Sahana Reddy offered by Sushila Clement, for the gift of a child offered by Jyoti, for the gift of a child offered by Allam Sambath Reddy and Supriya, thanksgiving mass and blessings of Mother Mary offered by Vadranam Nagaraju, for the departed soul of Yerva Mary and Shyamala Sudeep Reddy, thanksgiving offered by Erva Maria Sundari, for good health of the family and protection from COVID-19 offered by Josephine, thanksgiving mass and peace in the family and good health and a brighter future of children offered by Gathered Jaya and family, for the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam, thanksgiving mass to Mother Mary offered by Dasari Balajoji and Mary and family, for the brighter future of Bala Praneet Reddy, Joseph Pranay offered by Linga Reddy, Fatima Reddy and Vijay Mary, for the good health of Pramila and complete deliverance from all evil offered by Anupriya, thanksgiving mass for the protection and blessings of Mother Mary upon the family offered by Gadari Deepa Srinivas Karne Prateep and Pravalika, thanksgiving mass offered aboard Richie for his successful completion of the MBBS, received a private job and good health offered by Y. Rajesh and Manikumari, for the departed soul of Gella Santamma offered by Gella Mary Santi, thanksgiving and good health and blessings upon the family and special intentions offered by Pothi Reddy, Prakash Reddy and Regina, thanksgiving mass to Sacred Heart of Jesus and Mother Mary and blessings upon Reverend Father Benny, offered by Shantina Mary, Anthony Mahindra and Hritika, for the departed soul of Wise Sridhar offered by Wise Srileja and Joseph Ajay, for God's blessings and grace upon Shalini and Tumma Babul Reddy on their wedding anniversary offered by Shav Reddy and Maria Nakshatram and her family, for the blessings of the Holy Spirit upon Y. Shav Reddy, Y. Maria Nakshatram, Y. S. Reddy, Y. Monica, Y. Kirtik Shaka offered by Erva family,
thanksgiving on the occasion of the wedding anniversary of Ampili Vijay Kumar and Sunita offered by Vishal Vardhan and Kaushik Vardhan for good health of the body, mind and spirit and blessings upon the Holy Spirit on one person offered by family members for the special anointing of the Holy Ghost offered by Mary Bhavani for the departed soul of Yerva Shauri Lamma in Naredi Chinnapuredi and God's blessings and fear of God. Good studies of the children offered by Mekala Rajeshagar Reddy and Sarisha. Thanksgiving on the occasion of the wedding anniversary of Valluri Thomas and Prakashi offered by Guna Kirtana Vandana Nathana Prabhu for the gift of child and offer that child to the Catholic Church as a priest and the salvation of the family and to get good marriage proposals for the sister-in-laws offered by Dhulam Srinivas and Manjula. Thanksgiving and good marriage proposals for the Kiran Kirtana offered by Kudumula Joji Reddy and Siliva Rani for the good health of Joseph Mahindra and the healing from all the weaknesses and inner wounds offered by family members. Thanksgiving Mass for the good health and special intentions offered by Anki Reddy, Rajeshagar Reddy, Joseph Mary, Ambati Shaurilu, Varun Reddy and Pranisha. Thanksgiving and peace in the family and special intentions offered by Allam Raipur Reddy and Jyoti for the completed deliverance from evil and God's blessings and God's presence upon Sohan Reddy and Anthony Mary, Bhaskar Reddy and Megan for the good health of Nimmakayala Karuna Kumar Reddy offered by N. Joseph Reddy and Sundari for the departed soul of Sliva Rajan offered by Anthony Mahindra, Santiana Mary and Hritika. Thanksgiving Mass for the successful completion of the Masters offered by E. Sampit Reddy, Anthony Reddy and Sunita for good studies and bright future of Akash and good health of parents offered by Madineni Marina Rani for the good health of Prasanna Kumar offered by family members. Priya Sahodari Sahodalara, ee naadu parishuddha bali bhojalo meeru pettinchina anni prarthana vinnapalanu manam gurtinchukundu bhagavantuni sannidhilo mukhyanga rendu oka varamu oka phalamu anaga aatmalanu vivechinchu varamu alage manchittanamu kaligi undalani మనం ప్రభు సన్నిధిలో ఈ పరిశుద్ధ బలిని మనం అర్పించుకుందాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిలో ప్రత్యేకంగా ఒక కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. అదేంటంటే బిడ్డలారా, నేను ప్రతిరోజు ఒక మైక్రోఫోన్ చేతిలో పట్టుకొని వాక్యం బోధిస్తూ ఉన్నాను. ఒక కుటుంబము పాపం బెన్ని ఫాదరు ఇన్ని గంటలు ఈ కోడ్లెస్ మైక్ పట్టుకుంటూ వాక్యం చెప్తున్నాడే, ఆయన చేతులు నప్పిలేస్తాను అని ఒక హెడ్ ఫోన్ నాకు స్పాన్సర్షిప్ చేశారు. నేను ఇప్పుడు పెట్టుకున్న ఈ మైకు ఒక కుటుంబము దేవుని సువార్త పరిచర్య కోసము స్పాన్సర్ చేసిన మైకే. రెండు చేతులతో ఇక్కడ మైక్ స్టాండ్ అడ్డం లేకుండా మంచిగా వాక్యం చెప్పాలని, చేతులు రెండు ఫ్రీగా ఉండాలని ఒక కుటుంబము ప్రేమతో మంచి మనసు కలిగి ఈ మైక్ నాకు ఇచ్చారు. ఈ కుటుంబముని ఈరోజు అంటే వారి పేరు చెప్పవద్దు, దేవునికి ఇచ్చేది రహస్యంగా ఇవ్వాలి, దేవుని సేవకులకు చేసిన సహాయము బయట బహిరంగ చెప్పకూడదు అని దేవుడు వారికి ఇచ్చినటువంటి మనస్తత్వం వలన వారి పేర్లు చెప్పటం లేదు. నేను వారిని మనసులో తలంచుకుంటూ ఈ పరిశుద్ధ బలిని వారి కోసం నేర్పిస్తూ ఉన్నాను. ఎందుకంటే మత్తయి సువార్త 10:42 వాక్యం వెలుగుతుంది, నా నామములో చెంబుడు నీళ్ళిచ్చినా దానికి ప్రతిఫలం తప్పదు. ఈ మంచి మైకు సువార్త పరిచర్య కోసం నాకు ఇచ్చిన ఆ కుటుంబాన్ని, ఆ అక్కలను దేవుడు గొప్పగా దీవించాలని ఈ పరిశుద్ధ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మీ అందరి విన్నపాలు, మీ కోరికలు, మీ ప్రార్థనలు అన్నిటినీ మనసులో తలంచుకోండి. దేవుడు హేరాళంగా మనం దీవించాలని విశ్వాసముతో భక్తితో ఈ బలిని అర్పించుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ ఒక వ్యక్తిపై అభిషేక రూపములో దిగి వచ్చినప్పుడే ఈ వరాలు ఫలములు పనిచేస్తాయన్నమాట. అందువలన ఈ ఆత్మను పొందుకోవటానికి బిడ్డలారా, మనము ఫస్ట్ ఏం చేయాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన వాక్కు మనలో నిలబడాలి. దానికి విరుద్ధమైనటువంటి అన్నిటినీ త్యజించాలి, వదిలిపెట్టాలి. అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. ఈ అభిషేక రహస్యం ఏంటి ప్రియులారా? మీరు నా మాటలు పాటించినచో, అంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక రహస్యం తెలియజేస్తున్నాడు. ఆ రహస్యం ఏంటి ప్రియులారా? మీరు నన్ను ప్రేమించినచో నా మాటను పాటింతురు అని యేసుక్రీస్తు పలికాడు. నన్ను ప్రేమించిన వారిని తండ్రిని తండ్రి కూడా ప్రేమింతును, మేము వచ్చి వానిలో నివసింతుము అని అన్నాడు. అంటే తండ్రి దేవుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ, ముగ్గురు ప్రియులరా, ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు. అనగా నీవు యేసుక్రీస్తుని ప్రేమిస్తే తండ్రి దేవుని ప్రేమించినట్లే, ఆత్మను ప్రేమించినట్లే. నీవు వాక్యం పాటిస్తే, వాక్యం అంటే ఏంటని పిల్లరా, అది వేరే ఏది కాదు, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్ దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. నీకు వాక్యం ఇష్టమంటే, నీకు బైబిల్ ఇష్టమంటే చాలు, నీవు దేవుణ్ణి ప్రేమించినట్లే. ఇదన్నీ ఒకటే బిడ్డలారా. సో బైబిల్ అంటే ఇష్టం కలగాలి, వాక్యం అంటే ఇష్టం కలగాలి, యేసుక్రీస్తు అంటే ఇష్టం కలగాలి. ఇష్టం ఉన్న దగ్గర కష్టం లేదంటారు బిడ్డలారా. ఇష్టం ఉంటే కష్టం లేదు, ఇష్టం లేకపోతే అన్ని కష్టాలే. అందువలన చాలామందికి అభిషేకం కావాలి, అభిషేకం కావాలని మాట్లాడుతూ ఉంటారు. ఫైన్, వెరీ గుడ్. అభిషేకం కావాలంటే ఇష్టపడాలి. దేని ఇష్టపడాలి? దేవుని యొక్క వాక్కును బిడలారా ఇష్టపడాలి. యేసుక్రీస్తుని ఇష్టపడాలి, దేవుణ్ణి ఇష్టపడాలి. అలా ఇష్టం కలిగిన వారికి దేవుడిచ్చినటువంటి వరమి, మేము వచ్చి వానిలో నివసింతుము, ఇది అభిషేకం. ఆ ఇష్టము నుండి నిన్ను ఎవ్వరు వేరు చేయలేరు. అందులో ఈ పరిశుద్ధ బలిలో నీకు దేవుడు అంటే ఇష్టమా అడగండి. నీకు దేవుని వాక్యం అంటే ఇష్టమా? అది చదవటం ఇష్టమా? అది వినటం ఇష్టమా? అది ఇష్టం లేదనుకోండి, నీవు ఎంత అర్చినా ఎన్ని ప్రార్థించినా నీకు దేవుని ఆత్మ అభిషేకం మాత్రం రాదు, ఖచ్చితం. చేతుల మీద ప్రియుల గుండె మీద చేతులు పెట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఒక ప్రశ్న అడుగు, నీకు దేవుని వాక్కు అంటే ఇష్టమా? నీకు బైబిల్ అంటే ఇష్టమా? యేసుక్రీస్తు అంటే ఇష్టమా? ఆయన మార్గంలో నడవటం ఇష్టమా? ఇష్టం ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లే, ఆత్మను ప్రేమించినట్లే. అప్పుడు తప్పకుండా వారు వచ్చి నీలో నివాసము ఏర్పరచుకుంటారు. తెలుసు తెలియక ఈ ఇష్టం లేకుండా చేసిన పాపములు దోషములు అన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తువా మాపై దయ చూపండి. యేసుక్రీస్తువా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. దయామయులగు సర్వేశ్వర, మీ సత్య సభకు నీ కృపను అనుగ్రహింపుడు. ఇందుమూలమున పవిత్రాత్మ ద్వారా అది ఏకమై మీ భక్తి యందు హృదయపూర్వముగా స్థిరపడి ఊరిట నుండి మనముతో ఐక్యమై ఉండునట్లుగా చెయ్యము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపొస్తల కార్యములు 20వ అధ్యాయము పవిత్ర వచనములు 28వ వచనము నుండి 38వ వచనం వరకు. మీ విషయమై జాగ్రత్త పడుడు, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకునుడు. దేవుడు తన సొంత కుమారుని రక్తం ద్వారా తన సొత్తుగా చేసుకునిన దైవ సంఘమునకు కాపరులుగా ఉండుడు. ఏలయనా, మేము మిమ్ములను విడిచిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండియే కొందరు అబద్ధములు చెప్పి శిష్యులను తమ పక్షమునకు మార్చుకొను కాలము వచ్చును. జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరములు పరంతరము నేను రేయింబవలు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చి తినని మీరు గుర్తించుకునుడు. ఇప్పుడు దేవునికి ఆయన కృప వాక్యమునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఇదియే మిమ్ములను నిర్మించుచు శుద్ధులైన వారందరిలో వారసత్వమును కల్పించును. ఎవరి వెండినైననో బంగారమైననో వస్త్రములైననో నేను ఆశింపలేదు. నేను ఈ నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చి యుంటినని మీకు తెలియను కదా. పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం ఉంచుకుని కష్టించి కృషి చేయుట ద్వారానే బలహీనులకు సహాయపడవాలని నేను అన్ని విషయంలో మీకు ఆదర్శము ఇచ్చితినని పలికెను. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. వారు వేడుకోలు సూచనగా పౌలును కౌగిలించుకునుచు ముద్దు పెట్టుకునుచు అందరును కన్నీరు కార్చిరి. మరల వారు ఎన్నటికీ అతన్ని చూడబోరని అతడు చెప్పిన మాటలను తలచుకొని వారు కంటికి మట్టికి ఏకద్వారగా ఏడ్చిరి. అంతటా వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఇది ప్రభువాక్కు. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పుణ్యత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 11 నుంచి 19 వరకు. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒక్కరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామము నాకు కాపాడుదిని. నేను వారిని భద్రపరచుదిని. లేఖము నెరవేరినట్లకు ఒక భ్రష్టుడు మినహా వారిలో ఎవడును నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయమును చెప్పుచు ఉన్నాను. నేను నీ వాక్కు వారికి అందచేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలైనా నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు.
వారిని లోకము నుండి తీసివే తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుడి నుండి కాపాడమని ప్రార్థించుచు ఉన్నాను. నా వలె వారును లోకమునకు చెందిన వారు కారు. సత్యమందుడు వారిని ప్రతిష్ఠించుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమందును ప్రతిష్ఠించినట్లు వారి కొరకు నేను నిన్ను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. నిశ్శబ్దంగా మీ ప్రార్థనలు, కోరికలు, అలాగే మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నింటినీ కూడా మనసులో తలంచుకుంటూ ప్రార్థనలో ఉండండి. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలు అర్పింతును నా హృదయం. ఈ దివ్య పూజలు అర్పింతును నా హృదయం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, మనము అర్పించే ఈ బలి సర్వశక్తిగల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రియులారా, పరిశుద్ధాత్మవేన ఆరవ రోజు ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న మీ అందరి విన్నపాలు, మీ ప్రార్థనలు, మీ కోరికలు, ఉద్దేశ లక్ష్యాలు మనసులో తలంచుకోండి. అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించినటువంటి కుటుంబ సభ్యులందరినీ ఈ బలిలో కానుకగా మనం అర్పిస్తూ ఉన్నాం. మీ అక్కర్లలో, మీ ప్రార్థనలో, మీ అవసరాల దేవుడు మీకు తోడై ఉండాలని, అలాగే మన ప్రార్థన సహాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారు, వారందరినీ కూడా ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే దేవుని సువార్త పరిచర్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందించి ఎంతో మంది ఈ ఆన్లైన్ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి నడిపించడానికి కానుకలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహించిన వారు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం ఉంచుకుంటూ ఈ బలిని అర్పించుకుందాం.
అలాగే దేవుని సేవకులు చక్కగా వాక్యం బోధించాలి, ఎటువంటి కష్టము కలగకూడదు అని ఒక మంచి మైక్ను స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని, ఆ ఇద్దరు అక్కలను దేవుడు దీవించాలని ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. దేవా, నీ నామం పేరిట చేసినటువంటి ఏ చిన్న పెద్ద కార్యములైనా 30, 60, 100 అంతలంగా వారు ఫలించునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా యేసుక్రీస్తు స్వామి మహిమాయుధ రాజు పాప మరణముల విజేత దూతల బృందమునకు ఆనందోత్సాహములు కలిగించుచు పరలోక నిత్య నివాసమునకు ఆసీనుడయను ఆయన ఏ దేవుని మానవుల మధ్యవర్తి ప్రపంచ న్యాయమూర్తి రాజాదిరాజు మా దీనస్థితిని ఎడబాయక మా నాథుడును ప్రభు అన యేసు క్రీస్తు చేరిన స్థలమునకు ఆయన శరీర భాగములైన మేమును కూడా చేరగలుగుద్దుము అని దృఢ నమ్మకము కలిగించును. ఆ కారణమున పాస్కానందముతో ఉత్పొంగుచు ప్రపంచమంతట మానవ జాతిని నిస్తుతించుచున్నది. పరలోక దూతల దళములతో నేకమై నిరంతరము నీకు ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు, మహోన్నతమున హోసాన. సాధ్యమైతే మోకరించండి బిడ్డలారా, లేకుండా మీరు కూర్చోండి. పరిశుద్ధ ఆత్మ ప్రభావము ఈ కానుకలను పరిశుద్ధపరచ గురువులు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ 6వ రోజు ఆత్మలను వివేచించు వరము కావాలని, అలాగే మంచితనము లేదా ఉదారత్వము నాకు దయచేయండి ప్రభువా అని మనము ఈ బలిలో ప్రార్థన చేసుకుందాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము శుద్ధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతి మాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పుమోనందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రాచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజంబుడు ఏ నయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సుఖి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమక్షమును మోకరించి ఈనాడు ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి మమ్మల్ని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మాలుకొనుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సమర జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగణ్యులను, మీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయంతును స్థిరపరపము. మీ చిత్తము చొప్పున మీ సమక్షమున చేరి ఈ ప్రసిద్ధ నవేన ఆరవ నాడు ఈ బలిని పెట్టించి ప్రార్థన సాయం కోరుకున్న వారందరి మనవులు ప్రార్థనలను దయతో అలగించండి. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారందరి ఉద్దేశ్య లక్ష్యాలను ఆ భగవంతుని బంగారు చేతికి సమర్పిస్తున్నాం. అలాగే దేవుని సువార్త పరిచర్య కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం అందించి కానుకలు అందించినటువంటి వారు, విరాళములు చెల్లించిన వారిని ఈ లాక్డౌన్లో ఈ ఆన్లైన్ మినిస్ట్రీ విజయవంతంగా జరగాలని సహాయం అందించిన వారందరినీ ప్రభువా ఈ బిల్లో జ్ఞాపకం ఉంచుకుంటున్నాము. అలాగే మరి ముఖ్యంగా ఈనాడు ఒక మంచి మైకు దేవుని సువార్త పరిచర్య కోసం స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం ఆ అక్క చెల్లెలను దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా, కరోనా వ్యాధి వలన లోకవ్యాప్తంగా ఎంతోమంది మరణంతో పోరాడుతూ రోగులువై డాక్టర్ల హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉన్నారయ్యా, మృత్యు బాధ్యతలో ఉన్నారయ్యా, వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. చనిపోయినటువంటి ఆత్మల విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఉద్రిజ స్థలములో ఉన్న ఆత్మలకు అక్కడి నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన సాయం కోరిన వారందరినీ ఈ బలిలో మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాము. ఈ లోక జీవిత యాత్రలో ప్రభువా నీ పరిశుద్ధాత్మ వరము, ఆత్మను వివేచించు వరము కావాలని ఈ ఆరవ నవేనలో పాల్గొంటున్న బిడ్డలు, మంచితనము ఉదార మనస్సు అనే పరిశుద్ధాత్మ ఫలము కావాలని ప్రార్థిస్తున్న బిడ్డలకి ఆ అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా ఒకరోజు మీ సన్నిధికి చేరి మీతో కలిసి ఆనందము అనుభవించదము కాక.
ఈ మా ప్రార్థనలు మా నాదుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ఈ ప్రభు నడిపించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయ అనుగ్రహం వలన మేము పాపము శోధన బలహీనతలు అన్ని విధములైనటువంటి పట్టణాలకు దురాత్మల ప్రభావము నుండి విడుదల పొంది ఎట్టి కలదలకు గురి కాకున్నట్లు చేయుడు. మీ మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం కొసుకుచున్నాను అని మీ అపోస్తుత వచించిన ప్రభుని యేసువ, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిళ్ళందరి విశ్వాసమును భక్తి క్రియలను ఆరవ రోజు నొవేనను కటాక్షిపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వర దేవి గొర్రెపిల్ల, ఇదిగో తన వాగ్దానమైన పరిశుద్ధాత్మను మా అందరిపై కృమ్మరించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, చర్చిలన్నీ మూయబై ఉడ్డాయి ఉన్నాయి కాబట్టి మీరు సాక్రమెంటలీ యేసుక్రీస్తు శరీరము రక్తము స్వీకరించలేరు. అందువలన కళ్ళు మూసుకొని మీ స్థలాల్లో కూర్చొని యేసుక్రీస్తు ప్రభువ మా గుండెలు హృదయములకు వేయించేసి రండి అని దాహముతో ఆ ప్రభువుని ఆహ్వానించండి. ఆయన ప్రసన్నత నీలో ఉండిపోవాలని, దేవాన్ని నేను ప్రేమిస్తూ ఉన్నానని, ఆత్మరూపములో నాలో వేయించేసి రండి అని ప్రార్థనలు ఉండండి. ఇప్పటిలారా మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు. మధురం మధురం మన ప్రభుని విందు, మనకయ్యే తెంచిన పరమ విందు.
మనసార పొందుము ఆత్మానంద పువిందు మనసార పొందుము ఆత్మానంద పువిందు మానవాళిని ఐక్యము చేసే మానవాళిని ఐక్యము చేసే నిత్యానంద పువిందు మధురం మధురం మన ప్రభుని విందు మనకయ్యే తెంచిన పరమ విందు మధురం మధురం మన ప్రభుని విందు మనకయ్యే తెంచిన పరమ విందు ప్రభు రాత్రి భోజనము ఆకరి విందు ప్రభుని రుధిర శరీరముల స్మరణ విందు ప్రభు రాత్రి భోజనము ఆకరి విందు ప్రభుని రుధిర శరీరముల స్మరణ విందు వేల మందికి పంచిన అద్భుత విందు అప్ప ద్రాక్ష రసముల అర్పణ విందు ఐదు వేల మందికి పంచిన అద్భుత విందు అప్ప ద్రాక్ష రసముల అర్పణ విందు అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు అనురాగాన్ని పంచే అమర ప్రేమ విందు ఆత్మను నింపే అపురూప విందు మధురం మధురం మన ప్రభుని విందు మనకయ్యే తెంచిన పరమ విందు మధురం మధురం మన ప్రభుని విందు మనకయ్యే తెంచిన పరమ విందు ప్రార్థించుదము. యెషయా ఈరోజు నవదిన నవేల ఆరవ నాడు ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మాకు తోడుగా ఉన్నంత మందిని అర్పిస్తున్నాము. మా హృదయములు వేయించేసి వచ్చి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు ప్రభువా. ఈనాడు ఈ బలిలో మేము పెట్టించిన ఉద్దేశ లక్ష్యాలను పరిశుద్ధాత్మ వరము ఫలము కోసం మేము చేసిన ప్రార్థనలు మీకు స్వీకార్యమగునుగాక. ఆన్లైన్లో మాసులో పాల్గొంటున్న ఈ బిడ్డలు నీ కృప వలన నీ ఆశీర్వాదం వలన బలపడునుగాక. పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారి అక్కర్లో తోడై ఉండి ఈ ఆన్లైన్ ప్రోగ్రాము ద్వారా వాక్యము ద్వారాను ఆత్మ ద్వారాను వీరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, లాక్డౌన్ అయిపోయే వరకు ఈ పరిశుద్ధ బలిని వాక్యమును కొనసాగించాలని ఆశిస్తూ ఉన్నాం. మీరు చాలామంది సామీ ఇది ఆపవద్దు, లాక్డౌన్ అయిన తర్వాత కూడా మీరు ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ నడిపించండి అని అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, నేను దాని గురించి ఆలోచించలేదు, ప్రార్థన చేయలేదు. దేవుని ఆత్మ ప్రేరణ ఉంటేనే నేను కొనసాగిస్తాను. లేకపోతే ఎప్పుడైతే చర్చిలలో మీకు మాస్లో పాల్గొని సప్రసాదం స్వీకరించే అవకాశం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ ఆన్లైన్ ప్రోగ్రాం ఆపేయాలని నాకు ప్రస్తుతము నా తలంపు. కానీ దేవుని ఆత్మ ఎలా నడిపిస్తాడో నాకు తెలియదు, భవిష్యత్తు.
మీ అవసరాల కోసము ప్రార్థన పెట్టించాలని పరిశుద్ధ బలి పూజ కావాలని కోరుకున్న వారు ఈ నంబర్లో సంప్రదించండి. మీకోసం మా టీం పరిశుద్ధ బలి పూజ పెట్టిస్తారు, ప్రార్థన చేస్తారు. రోజుకి 5 గంటలు విన్నప ప్రార్థనలు మేము మీకోసం చేస్తూ ఉన్నామన్నమాట. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ చేయటానికి మాకున్నటువంటి ఖర్చులు ఎక్స్పెన్సెస్ ఎవరైనా స్పాన్సర్ చేయాలి అని అనుకుంటే మనం సంప్రదించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సువార్త పరిచర్యలో మీరు భాగస్థులుగా మారుతారు. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా. యేసూ దేవా, మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసూ దేవా, మీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ హృదయముతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా, మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా, ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదికి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా.